అని మీరు అన్నట్టు మీరు మన ప్రకారంగా చెప్తారు. అంటే ఏ గుణం మనలో ఉందో అది ఐడెంటిఫై చేసుకుని రియాక్ట్ అవ్వకుండా కూడా మౌనం సంభాషణ అంటే మౌనం అంటే మనం మాట్లాడుకుని ఉండడం కాదు, మనలో ఏ గుణం మనం ప్రకోపిస్తుందో అది ఐడెంటిఫై చేసుకుని దాన్ని రియాక్ట్ అవ్వకుండా ఉండిపోతే అది మౌనమే అని చెప్పారు మేము రీసెంట్గా. దాన్ని నేను అమల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను, జారిపోతాను ఒకసారి ప్రయత్నం చేస్తున్నాను. అంటే జారిపోవడము లేవడం అన్ని అందుబాటు జరుగుతూ ఉంటుంది. జరగడము జారిపోవడం అంటే ఎక్కడికి జారిపోవడం లేదు, సముద్రంలో వేసిన కేరటం సముద్రంలో అందుబాటు లేదు అనిపిస్తుంది. నాటకం అని తెలుసుకోండి సార్, ఇదంతా నాటకం ఇదంతా ఈ పాత్రలు ఇవన్నీ కరెక్టర్లు ఇవన్నీ మన నుంచి జరుగుతాయని తెలుస్తున్నాయి కానీ ఫోన్లో మాట్లాడారు. ఇంకొక నాకు ఫస్ట్ భగవాన్ గురించి వద్దు ఇంకొకసారి ఎప్పుడైనా వద్దామంటే అనుకున్నా. అయితే మరి కల వచ్చి 4 రోజుల్లో ప్రయాణం ఉన్నారు, ఎక్కడ వెళ్ళలేదు అంటున్నా. ఇంట్లో ఫోన్ చేసి స్వామి రమ్మన్నారు. అంటే ఇవాళ పెళ్లి ఉందండి రాత్రికి, మేడమ్మలు పాట పాడారు బాబాబు 2-3 చరణాల్లో మీరు చూస్తున్న పద ప్రయోగాలు చేశారు, మీకు నాకు మధ్య తెరీ నేను నాదేమి ముందు 1-2 మాటలు వాడారు, దాన్నే బాగా అర్థం చేసుకుంటాను. ఎలా వస్తాయో కూడా తెలియదు. ఒకటే సార్ ఏంటంటే అందరికీ ఒక మార్గమే అండి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క జన్మాంతర సంబంధం చేత ఒక్కొక్క వ్యక్తితో సంబంధం ఏర్పడుతుంది. బాబా కావచ్చు, భగవాన్ కావచ్చు, తర్వాత వ్యక్తిగతంగా ఒక వాళ్ళకి మీరు ఉన్నారనుకోండి, ఇప్పుడు రమణ మార్గం మీకు అర్థం కాలేదనుకోండి, ఇంకొకటి మొదట అర్థమయ్యేది, తర్వాత అదేంటి అర్థమవుతుంది. అసలు పుస్తకాలు అవి ఉన్నా కూడా ఇచ్చేసాను, నాకు అర్థమవుతుంది అనేది ఇప్పుడైనా ఏం చదువుతున్నారు అనేది అర్థం అనే మాటకు అర్థం ఏంటంటే మనసుకి హాయిగా ఉంది, మీకు హాయిగా ఉందనుకోండి సరిపోలేదు హాయిగా, అందులో మీ హృదయానికి నచ్చింది ఆ పుస్తకంలో ఎప్పుడో మొత్తం లిటరేచర్ మీద ఏం పుస్తకం చదువుతారు కదా మీరు, 10 పుస్తకం చదివిన ఒకటి అందులో ఏదో ఒక లైన్లో ఒక పేరాలో ఒకటి మీకు సంబంధించింది, వారికి సంబంధించింది ఎక్కడ ఉంటుంది, వారికి సంబంధించింది ఎక్కడ ఉంటుంది, నాకు ఎక్కడ ఉంటుంది అది పిక్ చేసుకో, అదే అనుగ్రహం. ఇంకా అది పట్టుకుంటే కాదు, అంతా కలిపి పుస్తకం అంతా ఊరికే అర్థం చేసుకునే ప్రయత్నం అస్సలు చేయకూడదు, అస్సలు చేయ. ఇప్పుడు వారి మేడం గారిని అన్నం ఉంటుందా అని నాకు ఒక మెతుకు తీస్తారు, ఉడికింది ఉడకలేదు అన్నం అంతా మీకు పుసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, అది అన్నం తింటే అనుకుంటున్నాను. అందుకని ఏంటంటే ఇంత వైవిధ్యంలో ఇప్పుడు ఆ చెట్టు చూడండి, చూసారా చెట్టు చూసారంటే ఆ కాకు చూసారా, చెట్టు మొత్తాన్ని చూసారా, ఏవో కాకు కనపడుతుంది అది చాలు మీ ప్రయాణం, కానీ చెట్టు అంతా నేను చూసినప్పుడు ఒక ఆకు మిగిలిన చెట్టు కనపడదు, నాకు కనపడే ఆకు వేరు మీకు కనపడే ఆకు వేరు, కానీ ఇద్దరు చూసిన చెట్టే. కానీ మీరు ఏం చేస్తారంటే రీడింగ్ అనే మాట కానీ సత్సంగం అనే మాట కానీ మీకు హితవుగా ఉండే మాట ఏమిటి అది పట్టుకొని కాదు పట్టుకోండి, మీకు ఎంతవరకు అర్థమవుతుంది ఆ విషయంలో చూసుకోండి, మీకు అర్థం కాదు
మీ మనసుకు తగ్గట్టుగా చెప్పగలిగిన వాళ్ళు ఎవరన్నా, వాడు మళ్ళీ చదువు ఎవరు పెడితే వాళ్ళు చెప్పటం కాదు, మీకు హితవుగా చెప్పగలిగిన వాడు ఎవరు ఉన్నారు అంటే ఆ విషయాన్ని అది వేయండి, అయిపోయింది అంటే ఇంకేంటి తనకి ఇదే కాదు. ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా అంటే బట్టి పొద్దునే చెప్పాను భగవాన్ని మీరు ఇంత తపస్సు చేసి మీరేం చూశారని అడిగారు. ఎవరో అది కనపడదు, ఏం చూడాలో చూశాను, ఏం కనపడుతుందో అది కనపడదు అంటూ ఏమన్నారంటే మీరేం చూస్తున్నారు నేను అదే చూస్తున్నాను, అందరూ చూస్తున్నదే నేను చూస్తున్నాను, అప్పుడేం చూశాను ఇప్పుడు అదే ఉంది మీతోనూ ఉంది అది అయితే ఒక పెద్ద దాని గురించి చాలా సేపు మాట్లాడుతుంది. అయితే మీకు ఒకటే చెబుతాను, పెద్ద గంభీరమైనటువంటి మాటలు పెద్ద సాహిత్యం పెద్దంతా అక్కర్లేదు మనం. భగవాన్ చెప్పింది ప్రాక్టికల్, ప్రాక్టికల్ అంటే మనకి మనం కూడా సరిపోల్చుకునేట్టుగా ఉండాలి. ప్రాక్టికల్స్ అన్నీ అంతే ఉంటాయి. అయితే మనం అనుకునే తరచుగా ఈ వేదాంత మార్గంలో లేకపోతే విచారణ మార్గంలో జ్ఞాన మార్గంలో మనందరికీ వినపడే మాట ఏంటంటే ఒకటేమో సాధనగా నేనెవరో ప్రశ్నించుకోండి అంట, రెండవ మాట ఏమిటి అంటే ధ్యానము, జ్ఞానం వేయాలి, జ్ఞానం అనే మాట రెండు మాటలు వాళ్ళు. అయితే మరి భగవాను మరి జ్ఞానం గురించి కానీ జ్ఞానం గురించి కానీ ఎక్కడ ఏమన్నా చెప్పారా? ఒకవేళ చదివితే నా జీవితంలో అట్లాంటి సంఘటన ఉన్నాయి. ధ్యానానికి సరిపోల్చదగ్గ అనుభవం నా దైనందిక జీవితం అంటే డే టు డే లైఫ్లో ఏమన్నా ఉందా అని వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. ధ్యానం చేస్తాను, నా మీద నేను ఆధారపడతాను, ఇవన్నీ సరే, పుస్తకం చదువుకుంటా, పారాయణం చేసుకుంటాను, విచారణ చేస్తాను, అది అది వదిలిపెట్టే అదొక పాత్ర. అట్లా కాకుండా జ్ఞానాన్ని నేను అనుభవిస్తున్నానా లేదా అసలు ధ్యానం నాకు పరాయిదా నాకు కొత్తదా, నేను అనుభవించందా? భగవాన్ మళ్ళీ అక్కడ ఆ మాటలో ఏం ఆడతారు మాట్లాడతారంటారంటే ఒకవేళ అది కొత్తది వచ్చేదైతే పోయేది, ఒకవేళ వచ్చేదైతే పోయేది, కాబట్టి వచ్చేది కాదు. ఎప్పుడు ఉండేది ఏదైతే ఉందో, ఎప్పుడు అనుభవంలో ఉండేది ఏదైతే ఉందో అది శక్తి వస్తుంది అంటే వస్తుంది. అందుకని మళ్ళా ఆత్మ యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఆత్మ యొక్క లక్షణం ఆత్మానుభవంలో దాన్ని మీరు పాట పాడినట్టుగా తెర తీయమని అడుగుతున్నారు బాగా. ఏమిటి తెర ఏమిటి, భగవంతుడికి మనకి మంచి తెర ఏమిటి, గురువుకి నాకు మంచి తెర ఏమిటి? అంటాను కానీ నేను నేను నాది అది సరే పర్లేదు కూడా కాదు, ఆ తెర తీయమని అడుగుతున్నాం. అయితే ఇక్కడ భగవాను ఆత్మ గురించి ఏం చెబుతున్నారంటే అక్కడ ఏ ఆలోచన ఉండదు, పూర్ణమైన ఆనందం ఉంటుంది, శాంతి ఉంటుంది. అక్కడ ఆత్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం ఉండదు, తనున్నానని కూడా తనకు ఉండదు. ఇది ఆత్మ యొక్క లక్షణం, ఆత్మానుభవం యొక్క లక్షణం. ఏముండదు అక్కడ, మీరుంటారు
మీరుంటారు కానీ మీకేముంది అంటే మీకేముండదు అంటే ఇప్పుడు మనకి లేవగానే మనకేమిటి జగత్తు జీవుడు ఈశ్వరుడు అనే భావం ఉంది అండి ఉన్నాయి కదా ఇవి దేవుడు కూడా ఉండదు ఆత్మ దగ్గరికి వెళ్ళాలి దేవుడు కూడా ఉండదు మీ సంసారం కూడా మీ కూడా ఉండదు ఈ ప్రపంచం కూడా అది ప్రశ్న అదే ప్రశ్న మనందరినీ వేధిస్తుంది నాకు కావాలి కదండి భగవాన్ ఏమంటున్నారు అది కొత్తది అయితే పోయేది నువ్వు అనుభవించండి అయితే అది నువ్వు ఎప్పటికీ అనుభవించదు నీదే అయితే దాని గురించి బాధపడక్కర్లేదు ఇది భగవాన్ చెప్పారు మనం ఇప్పుడు మనం ఏం చేయాలి మరి మనకు అనుభవంలో ఉందా అని ఒక ప్రశ్న ఎట్లా వస్తుందని అడుగుతాం ఇప్పుడు మీరు జాగృతం తెలుసుగా పొద్దున బయలుదేరారు వచ్చారు వారేమో హైదరాబాద్ నుంచి వచ్చారు కష్టపడ్డారు ఎక్కడ దిగాలి ఎట్లా వెళ్ళాలి అయింది ఎట్లా ఉంటుంది ఏది ఏంటి అంటే ఎన్నో ఆలోచనలు ఇందులో మిణుకు మిణుకు అంటూ ఎక్కడో ఒక కోరిక నాకు సత్య అనుభవం గురించి ఏమన్నా ఒక మాట నేను అడుగుతానో లేదా వారు చెబుతారో లేకపోతే ఒకళ్ళొకళ్ళు పంచుకుందామని ఒక అందులో మిణుకు మిణుకు అంటూ మధ్యలో ఇన్ని ఆలోచనలు అదొక ఆలోచన ఇది కాక ఇప్పుడు రాజమండ్రి వచ్చాం ఇప్పుడు కొవ్వూరు వచ్చాం తాడేపల్లి కూడా వచ్చాం అయిపోయి విజయవాడ వచ్చేసాం విజయవాడ నుంచి ఇక్కడ దాకొచ్చాం ఈ ప్రపంచం కూడా కదండి ప్రపంచం కూడా లోపల మిణుకు మిణుకు ఉంటున్నాము భగవంతుడు కూడా ఆ తర్వాత మీ ప్రయాణం మీ ఆలోచనలు మూడు ఈ మూడింటితోనే ఉన్నారుగా దీన్ని ఏమవుతున్నాం మనం జాగ్రత్త అవుతున్నాం రేపు ఇంకో రకం నిన్న ఒక రకం నిన్న ఉన్నారు మీరు నిన్న ఒక రకంగా ఉంది ఇవాళ మీరు ఉన్నారు ఇవాళ ఇంకో రకంగా ఉంది రేపు ఇంకో రకంగా ఉంటుంది ఇది జాగ్రత్త ఇకపోతే మనకు రెండోది ఏముంది స్వప్నం స్వప్నం మీరు వైజాగ్లో పడుకొని రోజు వైజాగ్లో ఉన్నట్టే కలగంటున్నారా ఎక్కడెప్పుడు ఒకసారి అరుణాచలం ఒకసారి అత్తగారి ఇల్లు ఒకసారి మామగారి ఇల్లు ఒకసారి చిన్నప్పుడు ఒకసారి పెద్దప్పుడు సంబంధం సంబంధం పోని ఎప్పుడన్నా ఎప్పుడో మీకు ఇప్పుడు 70 వచ్చినాయి 70 ఇయర్స్ 60 ప్లస్ 70 ఇన్నేళ్లలో ఇన్ని ఏళ్లలో బాబాతో పరిచయమై సుమారుగా 15-20 ఏళ్ళ కాలమైంది 15-20 ఏళ్ల కాలంలో మీకు బాబా గారు కళ్ళు 15 సార్లు కూడా వచ్చింది ఒక్కసారి వచ్చారు చూద్దాం 15 సార్లు కూడా ముఖ్య మొహమాట తప్పు ఎందుకు అనుకోవాలి అదే భయపెట్టారు విమర్శగా జాగ్రత్తగా విషయం జాగ్రత్తగా ఒకసారి వచ్చాం కాబట్టి కళ్ళు కూడా బాబా లేడు దైవం లేడు ఇట్లాంటి ఈ ఉన్న ఊరు లేదు అయ్యా మరి భార్య పిల్లలు కూడా చాలా అరుదుగా కళ్ళలోకి వస్తారు నా భార్య నా పిల్లలు నాని నేను నాది అంటున్నాను కదా వాళ్ళు కూడా అరుదుగానే కళ్ళలోకి వస్తారు ఇప్పుడు ఒకసారి అట్లా ఊరికే విజిట్ చేసి బాయ్ చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు కళ్ళు కాబట్టి కళ అట్లా బాబాను చూస్తేనేమో ఎంత బాగా ఉపాసకులు కూడా అరుదుగా ఇప్పుడు ఒకసారి 99 కోట్ల రామజపం చేస్తే తయారయ్యేవారు విత్తకాలం కనపడ్డారు విత్తకాలం డైరెక్ట్గా స్వప్నం ఎక్కువసేపు కనపడతారు ఎవరికన్నా ఎందుకంటే దేహాత్మ భావన ఉంటుంది కాబట్టి అనుమానాలు వస్తాయి భగవంతుడు అసలు బయట చూడటం ఉండదు భగవంతుడు లోపల చూస్తారు బయట అనుకుంటారు కనపడటం లోపలే కళ్ళలాగానే జరుగుతుంది బయట కూడా చూడలేదు కనపడితే ఏంటంటే లోపలే దృశ్యం బయట ఉన్నట్టు నేను బయట చూస్తున్నాను సాక్షాత్కరించారంటారు దృశ్యం అంతా కూడా అర్జునుడికి కృష్ణ పరమాత్మ స్వరూపం తెలిసిన సుందేనలోనే జరిగింది అది యోగ సంబంధం అది రెండు అయిపోయింది లేకపోతే మూడోది ఏంటి నిద్ర గాఢ నిద్రలో
ఇందాక మనం అనుకునే జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అనే మూడు భావాలు ఉన్నాయి కదా. ఆత్మ ఆత్మానుభవం సంగతి వదిలిపెట్టు. ఇప్పుడేమో అయితే మనం భగవంతుని దర్శనం అని అడుగుతున్నాం, లేకపోతే ఆత్మానుభవం అని అడుగుతున్నాం కదండి. ఆత్మానుభవం అని అడుగుతున్నాం. ఇప్పుడు మనల్ని వేధిస్తున్న విషయం ఏమిటి అంటే ఆత్మానుభవం కాలేదని ఒక బాధ, ఒకటి అడగటం, రెండు బాధపడటం, తప్పు కాదు. లేదా బాబా నీ దర్శనం కావాలి, లేదా గురువుగారి నీ దర్శనం కావాలి, లేదా ఇది ఒకటి అంతే కదా. లేదంటే అమ్మాయి పెళ్లి కాదు, అబ్బాయి పెళ్లి, చదువులు, ఉద్యోగాలు, అది మంచిది ప్రాపంచ విషయం. రెండవది స్వవిషయము, జ్ఞానం విషయం. మూడోది ఏమో ఈ ప్రపంచంతో కష్టాలు ఎట్టున్నాయి, ఈ కరోనా ఎప్పుడు దొరుకుతుంది, అది ఎప్పుడు దొరుకుతుంది, ఇది ఒకటి ఇట్లా ఉండనివ్వండి. కానీ మీరు రిటైర్ అయిపోయారు, నేను రిటైర్ అయిపోయాను, మీరు కొద్ది రోజులు రిటైర్ అయిపోయారు, ఇది ధాన్యం. కానీ మన వేధిస్తున్న విషయం ఏంటంటే తొందరగా ఆత్మానుభవం కాదు. వీటన్నిటికంటే కూడా కొద్దిగా దాని గొప్ప సాధకులం కాకపోయినా మనం కొంచెం ఇంపార్టెన్స్ అయితే ఉంది. దానికి ఉంటే ఇంపార్టెన్స్ మనం దానికి ఇచ్చాం. పోని స్వప్నంలో ఇంపార్టెన్స్ కనపడుతుంది అంటే భవిష్యత్తు ఎక్కడ కనపడుతున్నట్టు నాకేం కనపడలేదు. పొద్దుడు పూట కన చాలా అరుదులు. నేను ఏంటంటే ఒక్కొక్కసారి కొద్దిగా ఒక థాట్ రావచ్చు, కానీ చాలా వరకు అది మరుపులోనే ఉంటుంది. ఎక్కడో జాగ్రత్తలోనే వ్యక్తం అవుతుంది. కానీ స్వప్నంలో తప్పన పడిపోయి అదే పనికి రమణ ఆశ్రమానికి వెళ్తూ, లేదంటే సద్గురు సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్తూ నా జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి కలగంటూ అయితే ఉన్నట్టుగా నాకే రోజు రోజు కాదు చాలాసార్లు చాలాసార్లు అంటున్నారంటే చాలా తప్పు అనే అర్థం. సరే అయితే సరే మంచిది, సరే బాగుంది. మీకు చాలాసార్లు ఆత్మదర్శనం కావాలని కోరుకుంటున్నాను. ఇంపార్టెన్స్ ఉందా లేదా మీకు దాని విషయంలో ఉంది కదా మీకు. మరి నిద్రపోయాక ఉందా? సరే అంటే తెలియదు అంటే ఎందుకు తెలియట్లేదు? నేనంటే అక్కడ నేనంటే శ్రీవల్లి కదా. అంటే రెండు విధాలు ఇక్కడ ఇప్పుడు నేనని జనరల్ గా వాడితే శ్రీవల్లి, నేనని అనుకుంటే ఒక నేను. అది దీని నుంచి వస్తుంది, అదే ఇదిగా వ్యవహారం చేస్తుంది. అది ఎప్పుడు మనసు బయట ప్రపంచం అంటే మనసు బయట ప్రపంచం తెలియకుంటే నేను నేను అంటున్నాను. మనసు కనుక అంతరం ఒకనైతే అది ఆనందంగా ఉంటుంది. మనసే రెండు ఆత్మగానం ఉంటుంది, మనసే స్వతంత్రంగా కూడా పెరగదు. సముద్రంలో దేశం పెరగడం సముద్రంలో ఎలా పెరుగుతుంది, సముద్రం అనేది ఒక ఆత్మ కూడా అందులో దగ్గర పెరగడం అంటే ఆ భావన ప్రపంచం మీద ఇప్పుడే దృష్టి మళ్ళీ అప్పుడు నేను ఉన్నానని ఇవన్నీ వచ్చేస్తుంది. అంటే సేమ్ మనసునే రెండు సార్ నేనున్నానన్న భావన ఉంది అంటున్నారు కదా. నేనున్నాను అన్న భావనలో కేవలం నేనున్నా అన్న భావనలో అది ఎరుక భావమా? భావం అంటే మళ్ళీ ఆలోచన అయిపోతుంది, ఉండటం అంతే, ఇంకేం లేదు. బాగుంది ఎరుక అయింది కదండి. ఇక్కడ ఉంటుంది అంటున్నారు, నేను ఇది ఉంది అక్కడ నిద్రలో లేదు. నిద్రలో ఏమేమి లేవు చెప్పండి. ఏమి లేవు నేను తెలియదు, తెలియని స్థితి కదా. అసలు నేనున్నాననే ఎరుకు కూడా తెలియదు కంప్లీట్. అది దాన్ని ఇప్పుడు దాన్ని ఏమన్నారు భగవాను, ఆ తెలియని స్థితిలో ఎరుకు లేదు, శాంతి ఉంది. ఇక్కడ ఎరుకు ఉంది, శాంతి లేదు. అక్కడ ఆ స్థితిని ఏమన్నారు భగవాను?
అన్నారా? అసలు నేను అన్నారు, అసలు నేను ఏం చేస్తుంటుంది? ఏం చేయలేదు. మిమ్మల్ని ఏమన్నారైనా అసలు నేను అన్నారా వారు భగవాన్ దాన్ని ఆ స్థితిని నేను ప్రశ్నించట్లేదు, నేనేమంటున్నానంటే అనవసరం డివేట్ అయిపోతుంది సబ్జెక్ట్ గురించి, దేని గురించి మాట్లాడుతున్నాము దాని గురించే విచారణ చేయాలి. మళ్ళా దాంట్లో ఇంకోటి ఉంది దీంట్లో అది వద్దు మనకి, అది కానీ నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాను. హాయిగా బిడ్డ మంచిగా బిడ్డ ఉంటే బాగుంటుంది, సరే అట్లా కాదు. చక్కగా వచ్చాము దగ్గరికి, చక్కగా వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడికో మన భాషలోకి వెళ్ళిపోతాం. ఏమన్నారు మీరు? అసలు నేనే అదే అన్నారు, అసలు నేనే గాఢ నిద్రే అన్నారు. ఏం లేదు అక్కడ అన్నారు, అసలు నేనే ఆత్మని అన్నారు భగవాన్ చెప్పారు. మీరు నేను అన్న మాట కాదు, ఒక డిసైడ్ చేసి ఒక కమిటీ వేసి మనం నిర్ణయించింది కాదు. ఆత్మస్వరూపులు జ్ఞాన స్వరూపులు భగవానే నిర్ణయించారు ఆ స్థితి. మీ అసలు స్వరూపం గాఢనిద్రే అన్నారు, అన్నారు కదా, కట్టుకుని అన్నారు, చదువుకున్నారు. ఇప్పుడు ఆత్మానుభవం అయినట్ట కానట్ట మనకి ఆ స్థితిలో అయినట్టు, గాఢనిద్రలో అయినట్టు, ఎందుకు అయినట్టు అక్కడ ఈ మనసు అనేది లేదు కదా, లేకపోవడం. ఇప్పుడు మనసు అంటే ఏంటి? మనసు అంటే ప్రపంచ మనస్సు మనస్సు ఆత్మ రెండు ఒకటే. ఒకటో కాదు నాకు తెలియదు, మనసు అంటే ఏంటో చెప్పండి. మనసు అంటే ఆలోచన, ఆలోచన ఆలోచన. ఏం ఆలోచన? భవిష్యత్తు గురించి కానీ వర్తమానం గురించి కానీ గతం గురించి కానీ ఉంటాయి ఆలోచన ఉంటుంది. ఇవేం లేవు కదా అక్కడ, అక్కడ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయంట, ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒకవేళ లేకపోతే వర్తమానంలో ఉన్నట్టే లేకపోతే ఏ ఆలోచన లేదనుకోండి, గతం గురించి అసలు ఆలోచన లేదు, భవిష్యత్ గురించి ఏం లేదనుకోండి, వర్తమానంలో ఉంటుంది. ఎలా జరుగుతున్నా మీరే మీ దగ్గర అదే ఒక నది పోతుంటే మధ్యలో మన స్నానం అంటే చేయకుండా చేయకుండా వెళ్ళిపోతుంది. మనసు అంటే ఆలోచన అంటున్నాను కదా, ఆలోచన అంటే గతం కానీ భవిష్యత్తు అంటున్నాను కదా, ఇది ఆలోచన అంటున్నారు. ఇప్పుడు ఇందాక మాటల్లో అందుతుంది అందట్లేదు అంటున్నారు, దాన్ని ఏమనవచ్చు మనం మామూలుగా మాటల్లో? ఆలోచన అనవచ్చు, భావన భావన ఆలోచనే ఆలోచనే కదా, భావన ఆలోచన అవుతుంది. ఇప్పుడు నిద్రలో ఇవి లేవు అంటున్నాయి, ఇప్పుడు ఆలోచనలు ఉన్నాయి అన్నది ఆలోచనలు, అందువల్ల అది అనుభవంలోకి రావట్లేదు అంటున్నాము. ఏమంటే ఇప్పుడు అనుభవంలో రాకపోవడం కారణం ఏంటంటే ఆలోచనలు అంటున్నాం మనమే. ఆలోచనలు ఏమిటంటే పరిశ్రమ వేస్తేనేమో గతంలోకి భవిష్యత్తులోకి వెళ్తూ ఉంటున్నాము. ఇప్పుడు నాకు ధ్యానం కుదరట్లేదు అంటున్నాము, నాకు ఆత్మజ్ఞానం కావాలని అంటున్నాము. ఇప్పుడు దేంట్లో వస్తుంది ఇది? ఆలోచనల భాగమా ఆలోచనల భాగం కాదా? ఆలోచనల భాగం గతం, ఇది గతానికి సంబంధించిందే భవిష్యత్తుకు సంబంధించిందే వర్తమానానికి సంబంధించింది? వర్తమానానికి సంబంధించింది, వర్తమానానికి సంబంధించింది. ఆత్మ అన్న ముక్క అక్క మాట్లాడే వరకు వర్తమానం సంబంధించింది, గతం వర్తమానమే. కానీ మాట్లాడుతున్నంత గతానికి సంబంధించిందా వర్తమానానికి సంబంధించిందా? గతానికి సంబంధించింది కదండి. నిద్రలో ఈ గతం ఉందా? మీకు అర్థమవుతుంది అంటే మీరు ఏ ఆలోచన అన్నా చేయండి, ఎంత పవిత్రమైన ఆలోచన అన్నా చేయండి, ఎంత ఉత్కృష్టమైన ఆలోచన అన్నా చేయండి, అది ఆలోచన. మీరు ఇది కనుక్కున్నారా లేదా ఈ విషయాన్ని మీరు
చూడగలిగారా? నా ఆలోచనే నాకు అడ్డైతుంది అన్న విషయాన్ని ఎప్పుడైనా గమనించారా? తెలుస్తాను అంతే, తెలుస్తుంది, కన్ఫర్మ్ గా తెలిసింది. ఆలోచనే ఈ ఆలోచనే అడ్డుపడుతుంది తెలియాలంటే నిద్రలో లేదు కాబట్టి నా అనుభవాన్ని పొందిన ఆలోచన ఉంది కాబట్టి నాకు అనుభవం విషయం బాగా మన హృదయానికి వెళ్ళిందా? గుర్తుపెట్టారు. ఇప్పుడు మీరున్నారు, మొహం పడుకుంటున్నారు, ఒకవైపు కడుక్కోలేదని అనుమానం వచ్చింది, ఏం చేస్తారు? మళ్ళీ మీరు నా దగ్గరకు వచ్చారు, నా మాట నచ్చలేదు, ఏం చేస్తారు? తెలిసి వెళ్ళిపోతాను. నిజంగా మీ మనసుకి ఏదన్నా ఒక అనుభూతి ఇది వద్దు అనిపించినప్పుడు మనసు ఎట్లా ఉంటుంది? నేను దాన్ని స్వీకరించదు కదా, అది జరగాలి. మీ మనసు నిజంగా గుర్తుపెడితే నా ఆలోచనే నాకు నన్ను అడ్డు చేస్తుంది అన్న విషయం ఇంతవరకు మన విచారణలో బాగా తేలింది, కొంత అవగాహన కూడా అయింది మనకి. నిజమే దానివల్లే కదా, అక్కడ లేదు కదా, ఇక్కడ లేదు అంటున్నాం. కానీ ఇంకా మనసుకి దృఢంగా పట్టాలి. పడితే ఆ రోజునే మీ ప్రయాణం పూర్తి, ఇంకేమి లేదు అంత దృఢంగా. ఇప్పుడు మీ నాన్నగారు పోయారు కదా, పోయారు మీతోనే ఉండేవారు, పక్క గదిలో ఉండేవారు. మీ నాన్న అతనిప్పుడు గుర్తొచ్చారు మీ నాన్న, పడుకున్న గదిలో కూడా చూస్తారు అన్నది. వెళ్ళి చూస్తారు ఉన్నారేమో అని, లేదు పోయిన వెళ్ళి చూశారు అనుకుని ఉంటారు అక్కడ. ఇప్పుడు నాన్నగారు లేరు వెళ్ళి చూడటం కూడా అనవసరం అనేది మీ సబ్ కాన్షియస్ లో అంతర్చేతనంలో ఎంత దృఢంగా నాటుకుపోయింది, అది ఎంత దృఢంగా నాటుకుపోయింది, అంత దృఢంగా అంతర్చేతనంలో ఈ ఆలోచన వల్ల నాకు ప్రయోజనం లేదు అని మీ అంతచేతనానికి నిజంగా మనసులో మనసు కనిపిస్తే ఆ క్షణంలో మీ ప్రయాణం పుట్టింది. ఎవరో ఏదో జరుగుతుంది ఏది లేదండి. సాధన అంతా కూడా భగవాన్ చెప్పిన సాధన అంతా కూడా మనం చేసిన విచారణ అంతా బాగా చేస్తున్నాం. కట్టుకుంది అంతకంటే ఏంటి ఇంకా? ఇప్పుడు ఎన్ని పుస్తకాలు చదివినా భగవాన్ రెండే మాట చెప్పి, మనసు అంటే తలుపులు మౌనం అన్నారు, మనసు పోతే ఆత్మదర్శనం అన్నారు. ఇంకేమి ఎన్ని చదవాలి పుస్తకాలు, ఎన్ని సత్సంగాలు వినాలి? సరే మీరు కూడా మళ్ళీ మన మన జీవితంలోకి వస్తే రాత్రి నిద్రలో ఏ తలుపులు లేవు, శాంతి ఉంది, ఏ తలుపు చివరికి ఆత్మ అనే తలుపు కూడా లేదు. అంటే భగవాన్ చక్కగా ఒక మాట చెప్పి జగత్తు జీవుడు ఈశ్వరుడు అనే మూడు తలుపులు లేని స్థితి నిజంగా లేదు. నిజంగా ఒకవేళ ఆత్మే పరమాత్మ స్వరూపమే తప్పకుండా జ్ఞాపకం ఉండాలి నిద్రలో. మరికి ఉండదు. రామకృష్ణ పరమహంసు వారు కూడా సాధనలో సత్య వస్తువు గురించి వెళ్ళాలని కొంత దూరం ప్రయత్నం చేసి అదృష్టమైపోవాలి, వెళ్ళే వ్యక్తులు లేడు. కాబట్టి ఏ తలపు చొరబడలేదు అక్కడ, సాధ్యం కాదు అసలు. అసలు లేదు, అసలు లేదంటే నిద్రే కాదు. ఒకవేళ మీకు తలపు ఉంది అంటే నిద్ర, ఇక్కడ తలపు ఉంది అంటే జ్ఞానం, అక్కడ తలుపు ఉంటే నిద్ర కాదు, ఇక్కడ తలుపు ఉంటే జ్ఞానం కాదు. నిద్రని మీరు ఏం చేస్తారండి? రోజు పదే 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 జ్ఞాపకం చేసుకుంటా. ఇది మనసుకి చాలా అంతర్చేతనంలోకి వెళ్ళేంత బలంగా అర్థం అవ్వాలి ఆ విషయం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక క్షణం విచారణ చేసి నిజమే నా తలుపులే నాకు అడ్డున్నాయి అని అన్ని నిర్ణయానికి వస్తున్నాం, వెంటనే నాకు రావట్లేదని మళ్ళీ ఒకసారి గుర్తుంటున్నాం. ఇది ఈ కన్ఫ్యూజన్ అది వద్దు, వస్తే వచ్చింది రాని, నాకు రాకపోతే రాకపోయినా కాకపోతే ఎవరికి రాకపోతే రాకపోయింది అంట. అసలు అడ్డే అంటే ఆలోచన. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఆలోచన తెలిసింది, మళ్ళీ ఆలోచనతోనే అడ్డుకోగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఆలోచన ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే గమనించి గుర్తుపట్టడానికి వరకే ఆలోచన. ఇది అర్థమైందండి.
మళ్ళా గమనించి గుర్తుపట్టే ఆలోచనతో ఆలోచన తీయటం ఉండదండి. మీరు గుర్తుపట్టడంతోనే ఆలోచన పోతుంది, రెండో ప్రక్రియ లేదు అక్కడ. మీకు అర్థమవుతుందండి. మీరు ఆడవాళ్ళు బాగా అలవాటు అయిపోయిన తర్వాత వాసన బట్టి పొంగు కూర్చునే చూపుతారు. కొత్త వాళ్ళకి కష్టం, ఆడవాళ్ళు బాగా ఇంట్లో ఎవరైనా సరే వాసన బట్టి పొంగు కూర్చునే ఆపేసేయండి. వాళ్ళు ప్రత్యేకంగా వెళ్ళి అది చూసి సింపు చేసే అవన్నీ చేయక్కర్లేదు. ఎట్లా చెప్పగలుగుతున్నారు? వాసన బట్టి చెప్తున్నారు. ఇక్కడ కూడా ఇప్పుడైతుంది అంటే మీకు అంత పర్ఫెక్షన్ మీ మనసు మీద వస్తే అటు వెళ్ళదంట. దానికి అదే పండ చూసి వెళ్ళి ప్రక్రియ చేసి ఒక ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే మీకు ఒక ఆలోచన ఉంది. ఏమిటి? మనందరికీ ఆత్మానుభవం కావాలని ఒక మంచి ఉత్తమమైన ఆలోచన ఉంది, మంచి ఆలోచన. దానికోసం విచారణ చేసాం. చేస్తే చివరికి తేలింది ఏమిటి అంటే ఆత్మానుభవం అయితే నాకు నిద్రలో అయితేనే ఉంది, భగవాన్ కూడా కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఇది బాగుంది. కాబట్టి నేను నిద్ర నేను చూస్తున్నాను కాబట్టి నాకు ఆత్మానుభవం అయితేనే ఉంది కాబట్టి ఆ విషయంలో నాకు చింత లేదు. ఇప్పుడు నాకు కావచ్చు, ఇప్పుడు నాకు ఆత్మానుభవం కావచ్చు. ఎందుకు కావట్లేదు అని విచారణ చేస్తే ఆలోచన అని తెలిసిపోయింది. దేనికి తెలిసింది? మనసుకు తెలిసింది. మనసుకి బలంగా తోచినప్పుడు ఇంకో ఆలోచన రాదు. మనసుకు బలంగా తోచినప్పుడు మాత్రమే ఇంకో ఆలోచన. మీరు వాసన చూసి కనుక్కున్నారు పాలు పొంగుకు వచ్చినే, ఇంకో ఆలోచన ఎక్కిస్తుంది మీకు కన్ఫర్మ్ అది అంతే. ఇంత దృఢంగా మనసుకి నా ఆలోచనే నా పడ్డు, నేను ఆలోచిస్తే నాకు కాదు అన్న విషయం మీకు బాగా అర్థమైతే ఆలోచిస్తాం. అదే అదే ఆపేస్తుంది. మన మీ ఇక్కడ మనం ఏమనుకుంటున్నామంటే గుర్తుపట్టాం కదా, దీన్ని ఆపే ఒక ప్రయత్నం ఒక మనసు ఒకటి ఉంది అని అనుకుంటున్నాం. అట్లా రెండు మీనింగ్ లేవన్నారు భగవాన్, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆ మనసుకు అర్థమైతే ఆ మనసే ఆపేస్తుంది, కానీ ఆ మనసుకి విషయం తెలిసిన తర్వాత మళ్ళీ దాన్ని ఆపటానికి ఇంకో మనసు లేదు అక్కడ, ఒక్కటే మనసు. దానికి బాగా అర్థం అవ్వాలన్న విషయం మనకు అర్థం అవ్వాలి. అంతేగాని ఒక మైండ్ ఇంకో మైండ్ కంట్రోల్ చేయటం ఉండదండి. పరిపక్షణ మాటకు అర్థం ఏంటి అంటే నా ఆలోచన నాకడ్డు అని తెలిసింది, ఆత్మానుభవం అనేది స్పష్టంగా తెలిసింది. విచారణ చేసాము అనుభవం పొందాము ఏదో అయింది. ఇప్పుడు నా బాధ ఏమిటి అంటే నేను ఆలోచనలు ఆపలేకపోతున్నాన్న బాధ ఒకటి ఉంది. ఒకటేమో ఆలోచనలు అడ్డు ఆత్మానుభవానికి అన్న విషయం స్పష్టంగా ఉంది. ఇప్పుడు మనకేముంది? ఆలోచన అడ్డన్న విషయం తెలిసింది, ఆపితే ఆత్మానుభవం కూడా అవుతుంది. కానీ ఆలోచనలు ఎట్లా ఆపాలి అన్న ఆలోచన ఇప్పుడు మనకి బాధగా ఆలోచన అడ్డవుతుంది. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఇది ఆలోచన అన్న విషయం మనకి ఆలోచనలోకి రాదు. దీన్ని ఆలోచన అనుకోవచ్చు అనుకోవచ్చు. మనం ఏం చేస్తాం? ఇది కూడా నేను భగవాడిని ఎలా స్థిరపడిపోయాను అట్లాగా ఇప్పుడు మీరు అన్న ముక్క రాపట్టుపడిపోతనంలో స్థిరపడిపోవాలి. స్పష్టత స్థిరపట్ట ఉండాలి అంటే స్పష్టత స్పష్టత అవుగా అవుగా ఇప్పుడు అర్థమవుతుందనే రాపలు గట్టిపోయారు. అర్థం అవటం అంటే అక్కడే మన ఇద్దరి మధ్య గ్యాప్ ఎక్కడుందంటే మన మధ్య మన ఇద్దరి మధ్య అని కాదు. అర్థం అవ్వటం అన్నది ఏమిటి అంటే యాక్షన్లో ఉండటం అని అర్థం. కానీ అర్థం అవటం అనే ఒక ప్రక్రియ ఒకటి, అర్థం అవటం అనే ప్రక్రియ అర్థమవటం అనే ప్రక్రియ ఏమిటి అంటే పూర్తిగా అయిపోతుంది. అర్థము అంటే ఇప్పుడు ఈ యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అర్థం అవ్వటము ఒక మాట చదువుతారండి. అర్థం అవటం అంటే మంచి పరిస్థితి మీకు మెలకు వచ్చింది, మీకు నిద్ర పోతున్నాను నాడు నిద్ర మెలకు వచ్చింది, నేను లేచానని అర్థమవుతుందా లేస్తా తెలుస్తుంది, మెలకు తెలుస్తుందా తెలుసుకుంటా
తెలుస్తుంది. అది అర్థమవుతుంది అనే మాట ఏంటంటే, రెండో ప్రక్రియ లేదు. మీరు లేచాక నేను లేచాను అని తెలియదు, దాని ప్రక్రియ లేదు. రెండో ప్రక్రియ లేదు, ఒకటే ఉంది. మీకు మెలకు వచ్చింది అంటే ఇంకా యాక్షన్లోకి వెళ్ళిపోతారు. ఏమైనా బాత్రూమ్కి వెళ్తారు, టైం చూసుకుంటారు, లైట్ చూసుకుంటారు, దేవుని చూసుకుంటారు, అర్థం చూసుకుంటారు, అది నెక్స్ట్ యాక్షన్. లేచాను అంటే మనకు ప్రక్రియ అంతే. మెలకు అనేది ఒక ప్రక్రియ, దాన్ని మళ్ళీ గుర్తుపెట్టుకునే ప్రక్రియ ఇంకొకటి లేదు. అర్థమవటం అనే ప్రక్రియ మెలకు లాంటిది బాగా గుర్తుపెట్టుకోండి. నిద్ర మళ్ళా నిద్ర అర్థమవుతూ ఉంటుంది. అదే చూడటమే. కాబట్టి ఈలోపు మనం చేస్తున్నదంతా ఆలోచనలో భాగం మాత్రమే. బాగా 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 ఇంకే దీని మీద ప్రాక్టీస్ చేయదు. ఏం ప్రాక్టీస్ చేయదు. అవునా కాదా, అవునా కాదా, ఒకసారి అవలోకం చేయండి. ఒక 5 నిమిషాలు పది మిగిలిన మీరు చేసుకోండి. బాబా పారాయణం చేసుకోండి, చక్కనామ సంకీర్తన కవిత రాసుకోండి, సత్సంగం సుబ్రహ్మణ్యం చేయండి. అది ఒక 5 నిమిషాలు ఆలోచనే అడ్డు అన్న విషయం నాకు అర్థమైంది అని అంటూనే ఆలోచిస్తున్నానన్న విషయం అర్థం కావట్లేదు. ఈ విషయం ఉన్నా కాదా కాలేదు. అది ఒకటి. తర్వాత అర్థమైంది అంటే అంటే అర్థం ఏంటి, అర్థమైన తర్వాత పరిస్థితి ఏంటి. మెలకు ఒక అర్థమే, నిద్ర ఒక అర్థమే. అర్థం అవటము అంటే అదిగా అవటం అని అర్థం. అర్థము అంటే ధర్మ అర్థ కామ మోక్షాలు. అర్థము అంటే ప్రయోజనము అనే మాట. పదార్థము పరమార్థము అర్థము అనే మాట ఏంటంటే పూర్తిగా అది అవ్వటం. అర్థమవటం అంటే అర్థమవటం అంటే ఇప్పుడు ఓ మాట చెప్తున్నా. అర్థమవుతుంది, అర్థమవటానికి ఆలోచనకి తేడా ఏంటి. నన్ను చూస్తున్నాను, నేను తెలుస్తున్నాను అంటే ఇది అర్థం. నేను చెప్పు లేదు, బొట్టు సరిగా లేదు, ఇది ఆలోచన. ఇందాక వారి మాటల్లో నేనున్నా మీదట అని మాట్లాడారు. మంచి మాట, చాలా బేసిక్ మాట. నేనున్నాను ఎరుక ఎట్లా ఉంది ఆలోచన ఎట్లా చూడండి. మీరు బయటపడిపోతారు, నేనున్నాను ఎరుకుంటున్నారు అది ఎట్లా ఉంది. అది భావం కాదు, ఆలోచన కాదు, ఒక అనుభవం. అది దాన్ని ఆశ్రయించుకొని ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచన ఆశ్రయించుకొని అది తెలుస్తుందా. ఇది ఒక్కసారి క్లియర్గా చూడండి, మీరు బయటపడిపోతారు. స్వామి అంటే అది తెలియబడుతుంది కదా, తెలియబడుతుంది అంటున్నాను నేను. అంటే తెలియబడుతుంది అంటే తెలియబడుతుంది అని చెప్పడానికి భాష వల్ల ఆలోచన అయింది కానీ తెలియబడుతుందని భాష. దాని తర్వాతనే ఇవన్నీ వస్తున్నాయి. అందుకని నేను ఏమంటున్నాను అర్థమవుతాం అనే మాట. అది సరే ఒక ఉదాహరణ. రెండో ఉదాహరణ, నేను తను చూస్తున్నాను, మీకు అర్థంలోకి వస్తున్నాను, నేను ఏ ప్రయత్నం చేయొచ్చు, నేను తెలుపులోకి వచ్చాను, ఇది అర్థమవుతుంది. అట్లానే ఇప్పుడు నేనున్న ఆత్మవస్తువు ఏమిటో అర్థమైంది అంటున్నాం, అనుభవం ఎట్లా ఉంటుంది అన్నాం. ఇప్పుడు ఆలోచనలు అడ్డం అంటున్నాం మనం. ఆలోచనలు అడ్డు అన్న విషయం నాకు అర్థమైంది అంటున్నాను. ఆలోచనలే అడ్డు ఆత్మానుభవానికి, ఆలోచనలు అడ్డు అని పెద్దలందరూ చెబుతున్నారు, భగవాన్ చెప్పారు. మనకి అనుభవంలోకి వచ్చింది ఆలోచన వల్లే ఇదంతా ఉంది. ఆలోచనలు పోతే అర్థమవుతుందని అర్థమైంది మనకి. ఇప్పుడు నేనేం చెబుతున్నాను, ఆలోచనలు అడ్డు అని అర్థమైంది అని అంటున్నాను కదా నేను. అవునా కాదు, మాటలు అంతే చెబుతున్నా. ఆలోచనే అడ్డు అన్న విషయం నాకు అర్థమైంది అని అంటున్నాను కదా నేను. ఇప్పుడు అర్థమవుతాం అంటే ఏమిటి అంటే ఆలోచనలు అడ్డు అన్న విషయం దానికి అర్థమవుతాం అంటే ఏమిటంటే ఆలోచనలు ఆ క్షణం తర్వాత ఇది సాగు. హలో సాగు. ఇందాక నిద్ర అర్థమవుతాం గురించి చెప్పాను, మెలకు అర్థమవుతాం గురించి చెప్పాను. అంతేనే భగవాన్ ఏం చెప్తారంటే ఏదో ఒక రోజున మనకు నిద్రలో ఎట్లా మెలకు వస్తుందో మెలకులో కూడా ఒక మెలకు వస్తుంది తప్పకుండా అన్నారు. అయితే దానికి మనం ఏం చేయాలి, ఇది ఏం చేస్తున్నాం
మీకు ఆలోచన అడ్డు అన్న విషయం మీకు అర్థమైంది కదా. అర్థమయ్యాక మనం ఏం చేస్తాం, ఆలోచన ఎట్టా పాలి, దాన్ని ఎట్టా పొందాలి అని ఆలోచిస్తున్నాం కదా. అంతే కదండి, మనందరం అంతే చేస్తున్నాము. అది అనుభవం ఎట్టవ్వాలి, ఆలోచన ఎట్టాపాలి, కొన్ని మార్గం ఏంటో కదా ఆలోచిస్తున్నాను. మీరు ఏం చేస్తారంటే వదిలిపెట్టేయండి. ఇప్పుడు ఈ ఆలోచన వదిలిపెట్టే, అది కనుక్కున్నారు అక్కడికి, అది కంప్లీట్ అయిపోయింది. ఆలోచన లడ్డు అన్న విషయం మీకు క్లియర్గా అర్థమైపోయింది కాబట్టి అది కంక్లూషన్. ఇక రిజల్ట్ ఏమిటి అంటే ఆ తర్వాత ఎట్లా వస్తుంది, ఏమొస్తుంది, ఏమిటి అన్నది ఇంకా మీరు ఆలోచించు. అందుకని భగవాన్ ఏం చెప్పారంటే ధ్యానం చేయకు సంస్థితిమై ఉండు, నేనున్నానని భావించకు సంస్థితిమై ఉండు, ఉండటం గురించి భావించకు ఉన్నాడు, ఆత్మ లేదు, తత్వం లేదు, జ్ఞానం లేదు, యోగం ఉండండి, అట్లా ఉండండి అంటే ఇంకా వస్తుంది రాదని కూడా వద్దు. మీరు బీ స్టిల్, బీ యాజ్ యు ఆర్. మీకు అర్థమైందండి, అర్థం అవటం అంటే అర్థమైందా? అదిగా మారటం కూడా కాదు, మళ్ళీ అది కూడా దాటి చెబుతున్నాను. అదిగా మారటం కూడా కాదు, అదొక ఉదాహరణకి. దాని పరిస్థితి ఎక్కడుంటుందని చెప్పడానికి ఆ మాట చెప్పాను కానీ అది కాదు. నా ఆలోచనలు నాకు అడ్డుగా ఉన్నాయన్న విషయం నాకు అర్థమైంది. ఒకటి అనుభవం లోపలికి వెళ్ళి ఆత్మానుభవం పొందిన వాడి సంగతి వదిలిపెడతాం. మళ్ళాంటి వాడు ఏం చేయాలంటే ప్రతిదీ ఆలోచనలే భాగమే కాబట్టి, ఆలోచనలే అడ్డు కాబట్టి, నాకు కాలేదనుకున్న ఆలోచనే, నాకు అవుతుందో కాదు అనుకున్న ఆలోచనే, అవ్వాలనుకోవటం ఆలోచనే, చూడటం అన్ని ఆలోచనలే కదా. సరే అయితే మనందరికీ కూడా నాకు కాలేదు, నాకైతే బాగుండన్న ఆలోచన నిరంతరం కొనసాగుతుంటుంది. ఆలోచన అదొక ఆలోచన, అది ఒక్కటి వదిలిపెడితే చిట్ట చివరి ఆలోచన అండి. ప్రతి మనిషికి, ప్రతి జీవుడికి, ప్రతి సాధకుడికి అదే పనిగా వేధించేటువంటి ఒకే ఒక ఆలోచన ఏంటంటే కాలేదు, కావాలి అనే ఒకే ఒక ఆలోచన, అది అసలు ఆలోచన. ఈ ఒక ఆలోచన విషయంలో శరణాగతో ఏదన్నానండి, విసుగుబడి అనుకోండి, ఏం ఆలోచిస్తాం అనుకోండి, విరక్తి అనుకోండి, లేకపోతే భక్తి అనుకోండి, శరణాగతి అని మీరు ఏ పేరైనా పెట్టండి, డ్రాప్ చేస్తే అసలు వాడు దొంగ సాధకు, దొంగని ఇక బాధపడేవాడు దొంగని. ఎందుకు అంటే అజ్ఞానం అంటే దాన్ని అంటారు, కాలేదు కావాలి చివరి ఆలోచన. ఇప్పుడు మనందరి దగ్గర ఏం మిగిలింది చెప్పండి? ఈ డిస్కషన్స్ అయిపోయినాయి, విచారణలు అయిపోయినాయి, సత్సంగాలు అయిపోయినాయి, పుస్తకాలు చదువుకున్నాం, ఎన్నో చేసుకున్నాం, చివరికి అల్టిమేట్ రిజల్ట్ ఇప్పుడు మన దగ్గర మన ముందున్నది ఏమిటి అంటే కాలేదు కావాలి, ఒక్కటే మనం వేధిస్తున్నది, ఇది ఒక్కటే కదండి. ఈ వేధిస్తున్నది దాని పేరే జీవుడు. చూసేవాడిని చూడు అంటే మళ్ళీ కూడా ఒక మంచి బోధ ఉంది. ఏమిటి ఆ బోధ అంటే భగవంతుడు మనకేం చేశాడంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని కొంచెం సమాంతరంగా మీతో మాట్లాడితే నాకు కాలేదు, నాకు కావాలని బాధ ఉంది అని రోజువారి జీవితంలో పొద్దున సాయంత్రం రాత్రి ఏదో ఒకసారి లేదా ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఏం చెబుతారంటే నన్ను వేధిస్తున్న విషయం నాకు కాలేదనండి, కావాలని ఉందండి అని అంటారు. అంటే అర్థం ఏంటి అంటే మీరు మీ ఆలోచనలు కూడా మీరు గమనిస్తున్నారు. ఏ ఆలోచనని కాలేదు, నాకు కాలేదు కావాలన్న ఆలోచనే నన్ను వేధిస్తుంది అన్న విషయం మీరు చెబుతున్నారు. ఇక్కడ ఏం చెబుతున్నారు, వేధిస్తున్న విషయం ఒకటి, వేధించబడేది ఒకటి, నన్ను నన్ను కావాలి కాలేదు అన్న విషయం నన్ను వేధిస్తుంది. మీరే గుర్తుపడతారు సాయంత్రంలోపు ఎప్పుడబ్బా ఈ విషయం అదే పనిగా నన్ను వేధిస్తుంది అని అంటాం. నన్ను వాడుతున్నాం, వేధిస్తున్నా అన్న విషయం మనకి మనసు ఒకటి. ఆలోచించేది ఎవరు? ఆలోచన మనసు. ఇప్పుడు ఈ వేధిస్తుందన్న విషయాన్ని మీరు చూస్తున్నారా చూడట్లేదా? చూస్తున్నారు కాబట్టే నన్ను చెబుతున్నారు. భగవాన్ ఏం చెప్పారు, ద్రష్ట చూసేవాడిని చూడండి, చూచేవాడిని
చూడండి, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు రోజు మొత్తం మీద? సరే ఆత్మదర్శనం పక్కన పెట్టండి, ఈ విషయాన్ని చూస్తున్నారు కదా, బాధను అయితే చూస్తున్నారు కదా, మీరుండి బాధను చూస్తున్నారు, మీరుండి బాధను చూస్తున్నారు. ఈ బాధను చూసేటప్పటికి ఏమైతుంది, ఈ చూసేవాళ్ళు ఒక తప్పు అపార్థం నేను పోగొట్టాలని ఒక ప్రయత్నం ఉంది, ఒక క్రియ, అది పోగొట్టాలని ఒక క్రియ. ఇప్పుడు ఉన్నది మనసు ఒకటే, దానికే ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని మూడు ఉన్నాయి. అదే క్రియగా మారుతుంది, అదే కోరికగా మారుతుంది, అదే జ్ఞానం కింద మారుతుంది. మూడు లేవు ఇక్కడ, ఒకటే పదాలు అనేరం దండం పాము అవన్నీ చెబుతారు. మీరు వడ్ల గింజ బియ్యం ఇప్పుడు మనసు ఉంది, గ్రహణ శక్తి దానికి ఉంది, గ్రహించాము. ఆత్మ అనే వస్తువు ఒకటి ఉంది, దాన్ని పొందాలి అన్నది గ్రహించాము, అది ఉంది, అది ఒక ఆలోచన అని పేరు దానికి, ఇన్ఫర్మేషన్ ఎక్కడ మనసులో. ఇప్పుడు దానికోసం క్రియ చేస్తాం, క్రియ అంటే వెతకటం అనేది చేస్తాం. కానీ భగవాన్ ఏమన్నారంటే, ధ్యానం చేసేవాడే ధ్యానము, ధ్యానం చేసేవాడే. ఇప్పుడు నాకు కాలేదు కావాలని బాధపడుతున్నవాడే అసలు ధ్యానం వస్తుంది. మరి ఆ ధ్యానం వస్తున్నట్టు ఉండాలంటే ముందు బాధను వదిలిపెట్టండి, ఇక్కడ ఉన్న వస్తువు లేదంట. మనం చేయవలసింది ఏమిటంటే బాధను తీసేసేయండి. అనుభవంలో ఎలా ఏం లేదు, ఎలా అంటే బాధ కలిగినప్పుడు పిల్లాడు వచ్చాడు, నాన్న ఫీజు కట్టాలి రేపు 15,000 అంటే వాడికి తెలుసు అబ్బాయి పరిస్థితులు అంత బాగలేదు, కొద్దిగా పెద్ద అమౌంట్ 15,000 అనుకుంటున్నాను. అమ్మని 15,000 అంటే అది చిన్న 15,000 నా దగ్గర అంత అమౌంట్ ఉంది రేపు ఇస్తాలే నాన్న. ఎలా పోయింది ఆ బాధ, ఎలా పోయింది? రేపటికి ట్రాన్స్ఫర్ అయింది కదా, రేపు ఇస్తానేసరికి అప్పుడే కదా పోయింది, రేపటి కాదు కదా, రేపు బాధపడతాం. మీకు ఇక్కడ ఏంటంటే మంచి ప్రశ్న వచ్చారు, ఎట్లా పోతుంది, ఎట్లా పోతుంది అంటే అసలు నన్ను బాధపడుతుంది ఇదే విషయం అని చెప్పి మీకు అర్థమైన తర్వాత మీరు వదలకి ఏం చేస్తారని చెప్పండి. దానికి విశ్వాసంతో మాత్రం పని, మిమ్మల్ని బాధపడుతున్న విషయం అది నాకు అడ్డుగా అజ్ఞానంగా ఉంది అనుకుంటే మీరు ఉంచుకునే ప్రయత్నం చేస్తారా? మనసు ఉంచుకోలేదు, అర్థం కాకట్లా ఉంచుకుంటుంది, కానీ అర్థమైతే తక్షణం వదిలిపెడుతుంది. దానికి అనుగ్రహము కట్టాలి అనే ఇది తీపుతుంది కదా, రేపు ఎలాగైనా కట్టాలి కట్టాలి అని అది అయిపోయింది. ఇందాకనే ఉదాహరణ ఇచ్చాను, మీరు అక్కడ అయిపోయారా, ఇచ్చేసారు పర్యాణం చేశారు అది కట్టాలి, మనసు నింపడం పిల్లలు మార్చగారు సంతోషంగా వాళ్ళకి డబ్బులు వచ్చినాయి, వాళ్ళ అత్తగారు పెట్టిన స్థలం మీద ఉంటారా, ఆ రోజు వచ్చి అమ్మేవండి డబ్బులు ఇచ్చిపోయారు, క్లియర్ అయిపోయింది సమస్య లేదు అక్కడ. ఇక్కడ చిత్రం ఏంటి, అదే సమస్య అంటే ఏంటంటే నాకు కాలేదు కావట్లేదు, ఇది బాగుంది, ఇది ఆలోచన, ఈ ఆలోచన ఎట్లా పోవాలి అంతే కదా. ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా మనసు ఎట్లా ఉంటుందంటే ఏది బలంగా ఉంటుంది అది నామినేట్ చేస్తుంది, అదే వశ్యం చేసుకుంటుంది మనసుకున్న లక్ష్యం. ఉదాహరణకి మీ అబ్బాయి ఉన్నాడు, కొన్ని ఉదాహరణలు ఎట్లా ఉంటాయి, ఒకళ్ళు ఉన్నారు, ఒకళ్ళకి వాళ్ళ అబ్బాయి 10th class తప్పాడు, వాళ్ళ అబ్బాయి 10th class అదే టైంలో భార్యకి క్యాన్సర్ వచ్చింది,
అని అనుమానం పడుతున్నాడు చుట్టుపక్కల. ఇప్పుడు అతని దగ్గర రెండు పిల్లవాడి రిజల్ట్ ఉంది, భార్యది రిజల్ట్ ఉంది, భార్యది కూడా రిజల్ట్ ఉంది, సస్పెక్ట్ చేస్తుంది. మరుసటి రోజు ఏమైందంటే పిల్లవాడు ఫెయిల్ అయ్యాడని వచ్చింది, బాధపడుతుందా ఉండదు. హాస్పిటల్కి వెళ్ళాక భార్య రిపోర్ట్ తీసుకుంది, చూస్తే క్యాన్సర్ లేదండి, క్యాన్సర్ ఏమి లేదు, ఒక చిన్న ట్యూమర్. అప్పుడు ఈ టెన్త్ తప్పిన బాధ బాగుంటుందా, భార్యది తగ్గిందన్న సంతోషం ఎక్కువ తగ్గిందన్నది కొద్దిగా. ఇది ఎక్కడుంది, రెండు మనసులో ఇవి. కానీ ఒక విషయం, ఒక విషయం డామినేటింగ్ గా ఉంది, అదే మనసు మండ. అంటే ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంది, ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది. ఇంపార్టెన్స్ బట్టి ఏమైంది, ఏమండి ఇంపార్టెన్స్ బట్టి ఏమైంది అంటే ఇది సబ్సిడీ కదండి. అట్లానే మనసులో నాకు జ్ఞానం కావాలని ఇచ్చ బాగా ఉంది, చాలా పెద్ద ఇచ్చ ఉంది. కానీ కాలేదు కాలేదు అన్న ఒక బాధ ఒకటి, నాకు కాలేదు కావాలన్న బాధ ఒకటి. ఈ కాలేదు కావాలి అన్న బాధ కంటే నాకు ఆత్మానుభవం కావాలి అన్న భావం బాగా బలంగా ఉండేటట్టయితే టక్కర వదిలిపెట్టేస్తుంది మనసు. మీకు అర్థమైందా, మీరు ఎట్లా దేన్ని డ్రాప్ చేస్తారంటే లోపల దానికి పూర్వం ఉన్న పూర్వస్థితిలో అది ఎంత బలంగా ఉంది అన్న దాని మీద ఆధారపడింది. మళ్ళీ ఇంకో బలం కాదు అంటే దాని మీద మనకు అంత శ్రద్ధ ఉండి ఉండకపోవచ్చు, అంత శ్రద్ధ చూపెట్టకపోవచ్చు, లేదా అంత అర్థం కాకపోయి ఉండొచ్చు, ఏదన్నా కావచ్చు. కారణం ఏదన్నా కానీ మీకు బలంగా ఉంటే, మీకు ఖచ్చితంగా మనసుకి అది పూర్వస్థితిలో ఉంటే టక్కన వదిలిపెట్టేస్తారు, వదిలిపెడుతుంది మనసు ఉంచదే. చూడండి మీరు అట్లా ఒక ఐదు ఆరు ఉదాహరణ మన జీవితంలో ఏమన్నా తీసుకుంటే మనసు వదిలిపెట్టడం ఎంత సహజమైన తేలిక. బలం నాకు ఆత్మానుభవం కావాలి అని నిజంగా దృఢమైన బలం ఉంటే అక్కడ నా ఆలోచనలు నాకు ఉన్నాయని ఒక ఆలోచన వచ్చిన మరుక్షణం చక్కన దాన్ని వదిలిపెట్టేస్తుంది. ఇది నాకు అడ్డు అని తెలిస్తే వదిలిపెట్టేస్తుందండి. ఇట్లా మన వాళ్ళ జీవితాల్లో కూడా కాశీ వెళ్ళి భార్య బాగుండాలని వదిలిపెట్టేవాళ్ళు, ఎంతో ఇష్టమైన వదిలిపెట్టేవాళ్ళు, ఎంతో ఇష్టమైనవి. నా భార్య బాగుంటే చాలు స్వామి, నాకు మాగాయ పచ్చడి ఇష్టం, నువ్వు వదిలిపెట్టేస్తున్నాను చక్కని వదిలిపెట్టాడు. క్షణం కూడా ఉండడు, ఎంత ప్రీతి వాడు మాగాయ పచ్చడి అంటే సత్య ప్రీతి. ఈ ఈ ప్రీతి వల్ల మా మనసు దాన్ని వదిలిపెట్టడం ఏం శ్రమ కాదు, అది అర్థమవుతారు. మీరు ఆలోచన చూడడంలో కాదు, మీకు ఇష్టమైన వాటిలో అట్లా ఉన్నారో లేదో, మీ వీక్నెస్ ఓదుకున్నారో లేదో మీరు చూడండి. ఏది వీక్గా ఉందన్నది బాగుంటుంది, వీక్నెస్లో కూడా బాగా వీక్గా ఉన్న పాయింట్ ఒకటి ఉంటుంది, దానికంటే బలమైంది దాన్ని వెళ్ళిపోతుంది, దానికంటే బలమైంది దాని కానీ అన్నిటికంటే ఇష్టమైనది మాత్రం ఒకటి తప్పకుండా పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంత ధ్యానం చేస్తున్నారు, విన్నించక కష్టపడి డబ్బులు సంపాదించి వాళ్ళకి ఎంత త్యాగం చేసి వాళ్ళ ఇష్టాలు వాళ్ళ వాళ్ళ సుఖాన్ని కూడా త్యాగం చేసి ఎంత వాళ్ళ మీద వాళ్ళకి ప్రేమ ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి ఎంత సాధ్యమైంది అది. ఆ మనసుకి అక్కడ దాని భారం పెద్దదైతే ఆ చిన్నది అట మునిగి పడిపోతుంది. అట్లానే మీలో జ్ఞానం పిపాస బాగా ఆసక్తి నిజంగా ఉండేటట్టయితే ఈ విచారణ ద్వారా ఆలోచనే నాకు అడ్డు అన్న విషయం దానికి అర్థమైతే ఉంచుకోదు. సముద్రం వ్యర్థ పదార్థాన్ని నెట్టేస్తుంది, అట్లానే జరుగుతుంది. మళ్ళీ మీకు ఒక మనసు, మళ్ళా దానికి రిపేర్ చేసే మనసు, దాన్ని ఎళ్ళగొట్టే మనసు, దీన్ని కాపాడుకునే మనసు, దీన్ని పెంచుకునే, ఇట్లాంటివి లేనే లేవు. అంతా అందులో భాగమే, బాగా గుర్తుపెట్టుకో. కంట్లోనే ఒక వేస్ట్ పదార్థం ఉంటే తెల్లవారేసరికి పుసి కింద బయటకు వచ్చేస్తుంది. మనసు కూడా ఏం చేస్తుందంటే మీలో తీవ్రత ఉంది అంటే, అంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక పొడవ ఏంటంటే నాకంత తీవ్రత లేదా అని తీవ్రంగా బాధపడతాం చదువుకుంటున్నాను. ఎంతో ఈ మనసుతో అనేది
అది ఆలోచించకూడదు. మరి అది కూడా అదే అది సేమ్ థాట్ అయిపోతుంది జ్ఞానవత్తి. అంటే మనం ఏం చేయాలంటే మనం చాలా పొరపాటు ఎక్కడ చేస్తాం అంటే ఒకదాన్ని అటు పక్కన పెట్టుకుని మళ్ళీ వేరే సబ్జెక్టులకు వెళ్ళేటప్పటికి అది అది ధ్యానం కాదంటారు కృష్ణమూర్తి సార్. ప్రాక్టీస్ మనం ఏం చేస్తున్నాం అంటే ఉన్న విషయాన్ని మనం విచారణ చేస్తున్నాం, తప్పితే వేరే విషయం అది ఎట్లా అది ఎట్లా వేరే విషయం అసలు మనం ఎక్కడ మిస్ అవుతున్నాం అన్నది అంతవరకే తీసుకోవాలి. రోజు నిన్న ఎవరికి మందు ఇచ్చారు డాక్టర్ ఆ హోమియో మందు ఏమో చప్పరిచ్చారు మింగేశారు పని చేయండి. తగ్గలేదు ఏంటంటే మింగానండి అన్న రూమ్ మింగకూడదు చప్పరిస్తాను నేను చప్పరిస్తే కానీ లాలాజన్ ద్వారా బ్రెయిన్ పెట్టి తగ్గిపోదు ఆ ప్రొసీజర్ ఏది. ఇప్పుడు మనం ఏం చేసామంటే అసలు మనసు ఏమిటి జ్ఞానం ఏమిటి అవరోధం ఏమిటి అది ఎట్లా పోతుంది అన్న దాని గురించి మనం ఒక సబ్జెక్టును విశ్లేషణ చేసుకున్నాం అంతే. ఇంతవరకే సబ్జెక్టు ఇంకా మళ్ళీ వస్తే మళ్ళీ అనేకంగా పెరుగుతుంటాయి. ఇప్పుడు మనకేమర్థమైంది రవి గారు కంక్లూజన్లో మనసుంది ధ్యానం గురించి విన్నామో తెలిసిందో అనుభవం ఏదో అయింది మొత్తానికి ఇప్పుడు మనకు కావాలి అయింది అంటే నిద్రలో అయితేనే ఉంది అది అనుభవం భగవాన్ చెప్పారు అది విచారణ అయిపోయింది. ఇప్పుడు మనకేంటంటే ఇవన్నీ బాగానే అర్థమైంది కానీ ఇప్పుడు నాకు కావాలి కావట్లేదు అన్న బాధ ఒకటి ఉంది అని అంటున్నాం. ఇప్పుడు నేనే ఉంటున్నానంటే కావాలి కావట్లేదు బాధ ఎక్కువ ఉందా కావాలని ఎక్కువ నీకు ఆశయంగా ఉందా? ఒకవేళ నీకు కావాలని ఆశయం బలంగా ఉంటే కావాలి కావట్లేదు అన్న భావం దాంట్లో మునిగిపోతుంది అంటే నాకు ఏం చేయక్కర్లేదు మరి దాని ఎంత పెంచాలి? కావాలి అన్న బలం ఉంది కదా ఇప్పుడు దాన్ని పెంచేది ఏముంది ముందు ఉంటే అట్లా అదే పెరిగింది అదే పెరిగింది. అసలు నన్ను ఎవరో అడిగారు భగవంతుని చూడలేదు కదా నమ్మకం ఎట్లొస్తున్నారు చూడడం దాని గురించి నమ్మకం ఎందుకు వస్తుంది? ఇప్పుడు మనందరికి కూడా జ్ఞాన మార్గం మీద ఎందుకు దృష్టి వచ్చిందంటే నిద్రలో ఆనందాన్ని అనుభవిస్తాం రుచి చూస్తున్నాం మనం అది దేనివల్ల వచ్చిందో తెలియట్లేదు మనకి అయితే అది బయట వస్తువుల్లో కనపడుతుంది బయట వస్తువుల్లో అనేక రకాలుగా సంతోషం వస్తుంది దాన్ని ఆనందం అంటున్నాం. అయితే అదేమో తాత్కాలికం అయిపోయింది పరాధీనం అయిపోయింది ఏదో ఒక రోజున తృప్తిని ఉంది చాలట్లేదు అనిపిస్తుంది ఎందుకంటే అనుభవించి ఉన్నాడు కదా పరమాత్మని ఆనంద స్వరూపంగా నిద్రలో శాంతిని అనుభవించాడు కాబట్టి తెలియకుండానే అట్రాక్ట్ అవుతాడు ప్రతివాడు ఆస్తికుడు నాస్తికుడు నమ్మినవాడు నమ్మినవాడు అందరూ అక్కడ అట్రాక్ట్ అవుతాడు. ఏదో ఒక రోజున ఇది ఒరిపెడతాడు అది ఒరిపెట్ట మరుక్షణం ఇందులో పెడతాడు. ఇది బలం లేదంటే బలం అవటం అంటే అర్థం ఏమిటి అంటే బలం అవటం అనేది మళ్ళా రకరకాల విచారణ మార్గాలు ఉన్నాయి ఇది మూడు విచారణ మార్గాలు ఉన్నాయి అందుకని కంక్లూజన్ ఏమిటి అంటే భగవాన్ రెండు పద్ధతులు చెప్పారు ఈ శాంతిని పొందేట్టుగా క్షేత్రము గురువు దర్శనము గురువు సాంగత్యము సత్సంగం అనే మాటలు భగవాన్ బాగా చెప్పారు. అది దర్శించిన వాడి సన్నిధిలో కూర్చుంటే వంద జన్మల్లో చేసిన సాధన అవుతుందంటారు పౌన గంటల ఉంటుంటే అది పెరుగుతుందా లేదా కూడా మీకు చూడద్దు ఎట్లాంటిదంటే మందు వేసుకున్నాక ఎక్కడికి వెళ్ళింది ఎట్లా పనిచేసింది ఎక్కడ నొప్పి దగ్గర నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది ఎప్పుడు కూడా కాలు నొప్పిన మందు క్రూసినకి ఎందుకండి తలనొప్పికి అదే మందు ఒళ్ళు నొప్పులకి అదే మందు కంటి నొప్పికి బండి అది అదే తగ్గుతుంది హోమియో మందులా చిత్రంగా ఉంటుంది. అట్లానే వాడి సన్నిధిలో సత్పురుషుల సన్నిధిలో క్షేత్రాల్లో లేదా ఆ ఇష్టమైన అట్లా పెట్టుకుని హాయిగా ఉంటే ఏమవుతుందంటే పెరుగుతుంది తెలియదు దాన్ని చూడొద్దు ఆ పెరుగుతున్న వస్తువు చూడొద్దు ఎంత వచ్చింది నిద్రలాగా పంపిస్తాం. అది పెంచుకునే విధానం ఏంటంటే కామ్గా ఉండటమే కానీ అబ్జర్వ్ చేస్తూ ఊరికి ఇప్పుడు ఇత్తు వేశారు ఎంత పెరిగి చదువుతామని తీసుకుంటే చచ్చి మొలకరా అని మొలకొచ్చే పెరుగుతుంది పెరిగాక మళ్ళీ ఏదో అయిపోయింది ప్రాసెస్ ఇది ఒక ప్రాసెస్ ఇది మన మన జీవుడికి అందే విషయం కాదు అందుకని ఏంటంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న రెండు లేవు కాబట్టి వీళ్ళు వైజాగ్ నుంచి వచ్చారు వారు రామారావు సుందరరావు గారు వారేమో
గణేష్ గారు, వీరేమో శ్రీవల్లి గారు. తెలుసుకోవటం కానీ పొందటం కానీ పోగొట్టుకోవటం కానీ లాభించటం కానీ ఇట్లాంటివి జ్ఞానము లేదు. అద్భుతం మీరు సంపాదించేది కాదు, మీరు పోగొట్టుకునేది కూడా కాదు, పెంచుకునేది కూడా కాదు, తగ్గించుకునేది కూడా కాదు. ఇప్పుడు నేను మీకు ఏదో ఇచ్చాను, సంతోషపడ్డానంట, బాగా సంతోషపడినట్టు ఏం పడతాను, దుఃఖపడుతున్నారు అమ్మ చచ్చి ఇంకా బాగా దుఃఖపడ్డాడు. ఏంటి దానికి, ఏంటి స్కేల్ ఏమిటి దానికి? ఈ విషయంలో ఏంటంటే నెమ్మదితనం అంటే విషయం స్పష్టత అయినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఇక దాని దగ్గరికి వెళ్ళి చూడదు ఇంతేనే అంట. ఇప్పుడు మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు, అద్దె కూడా రావట్లేదు, ఏం చేస్తారు? అందుకని అర్థం అవటం అనే మాటకి ఇక్కడ హాయిగా ఉండండి, ఉండండి, పెంచుకోవద్దు, అవ్వాలనుకోవద్దు, కాలేదనుకోవద్దు, ఏమనుకోవద్దు. ఇక దైనందిక కార్యక్రమాలు ఇల్లు వాటిని పిల్లలు మనవలు మనవరాళ్ళు ఉద్యోగం చేస్తాం, మోహం లేకుండా నాటకం లాగా చేసుకుంటున్నాం. ఇక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి, ఇక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. అటు అటాచ్మెంట్ పెట్టుకోకండి, చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎందుకు బతకాలి, ఆహారం కావాలి. భగవాన్ ఏమన్నారంటే ఈ ప్రకృతి తిండి బట్ట ఇచ్చింది, అంతకంటే నెసెసిటీస్ ఇంకేం కోరుకుంటున్నారా? సింపుల్గా వరకు ఒకటేమో కోరుకోదగ్గది కాదు, కోరుకోదగ్గది కాదు, కోరుకోకపోతే ఎట్లండి అంటారు. అక్కడే బ్యూటీ ఉంది దానికి, దాని లక్షణం అది. ఇదేమో అటాచ్మెంట్ వద్దంటున్నారు. ఇక్కడ అటాచ్మెంట్ తగ్గుతున్న కొద్దీ ఇటు పెరుగుతుంది. మన పెరగటం అంటే అర్థం ఏంటి? అనుభవంలోకి రావాల్సింది. ఏం పెరిగేది పెట్టుకోండి, చక్కగా హాయిగా తృప్తిగా ఉంటుంది. అదే పనిగా ఎక్కువ వినొద్దు, మీకు రకాలుగా వినొద్దు. దాని ఏం చెప్పినట్టుగా ఏదో మీకు నచ్చిన పాయింట్ ఏదో పెట్టుకోండి. కొన్ని అర్థమైంది అనుకోండి, మందం చేసుకో. నాకు నీ సహస్థితిలో నాకు అత్యంత ఇష్టమైన బోధ, జ్ఞానం చేయకు సంస్థితిమై ఉండు, నేనున్నానని భావించకు సంస్థితిమై ఉండు, ఉండటం గురించి భావించకున్నావు నీవు, అది భరోసా, అది జ్ఞానానికి అబ్సల్యూట్ పరాకాష్ఠ. నాకు చాలా ఇష్టం. ఒకసారి మన్నం చేసి ఊరుకుంటాను, ఏం చేయండి. ఏదో పొద్దున్నే లేస్తా కాస్త ఏదో అభిషేకం చేసుకుంటే నైవేద్యం పెట్టుకుంటే గురువు గారు ఏంటన్నారు. మామూలుగా ఆపడానికి కూడా బలవంతంగా ఎందుకు ఆపాలి? ఎవరు నేను చెప్పేది ఒకటే చెబుతాయి, నాకు వింటుండండి. మీరు చెప్పేది సెంట్రల్ ఆలోచన అంటే ఇప్పుడు ఆలోచన మంచిది, ఆలోచన లేకపోతే జీవనం తీక్షణంగా చూస్తే అది బంద్ అవుతుంది. చాలా తీక్షణంగా చూశాను, చూస్తే మీరు ఆలోచన కాలేదు బందే, అది అలా ఎంతసేప్ చేయగలరు? ఏం చేస్తున్నారంటే మీ కెపాసిటీని వేరే దానికి ఆపాదిస్తున్నారు. ఉన్నది మీ దగ్గర, నాకు ఆపాదిస్తున్నారు. అర్థం చేసుకుంటే పోతుంది. నేనేమంటున్నానంటే ఆలోచన మాత్రం ఉంటుంది, ఆలోచన అవసరం, ఆలోచన రియాక్షన్ కూడా ఆలోచన, రియాక్షన్ కూడా రియాక్షన్స్ మీరు ఆపుకోండి. మీకు ఆత్మదర్శనం ఎందుకు కాదు అర్థం. నేను చదువుతున్నా కానీ మీ అబ్బాయో మీ అమ్మాయి ఎలా అంటాను అనుకోండి, పక్కవాళ్ళు అంటారు, కోపం వచ్చేస్తుంది. కోపడాలా వద్దా అన్నది మీకు భగవంతుడు ఒక లిప్త కాలం రెండు లిప్తల కాలం సమయం ఇస్తారు, గుర్తుపెట్టి
అయితే కంట్రోల్ చేసుకోవచ్చు, లేకపోతే బరెస్ట్ అవ్వచ్చు. బరెస్ట్ అవుతారా కంట్రోల్ చేసుకుంటారా అది మీ ఇష్టం. కొద్ది కాలం కంట్రోలింగ్ అవసరం అవుతుంది కొద్ది రోజుల పాటు, ఆ తర్వాత కంట్రోలింగ్ ఉంటుంది సహజం అయిపోతుంది. అది సహజం అవుతున్న కొద్ది మీ స్వరూపం మీకు అనుభవంలోకి వచ్చి తీరుతుంది. ఆలోచన లేకపోవడం, ప్రతిస్పందన లేకపోవడం, అది మౌనం అంటే. భగవాన్ ఏమన్నారు, ఆలోచన ఆపమన్న ప్రతిస్పందన ఆపదు ఆపమన్నారు. చూడండి రవి గారు, ఇప్పుడు మంచి మాట వస్తుంది మీతో చూద్దాం. భగవాన్ ఏమన్నారంటే ఆలోచనలు, మనసు అంటే ఆలోచనలు, ఆలోచనలు ఆత్మానుభవానికి అడ్డు. ఇది భగవాన్ చెప్పే మాట. ఇవి బాగున్నాయి ఆలోచనలు అడ్డు అన్నది బాగుండే. నాకు కావట్లేదు అన్నది ఆలోచన ప్రతిస్పందన, ప్రతిస్పందన అంటే అవటం లేదు అవటం లేదు అనుకుంటే ప్రతిస్పందనేగా బాధ చాలు. కానీ ప్రతిస్పందనేగా మీరు ఇది వదిలిపెట్టండి మీకు అవ్వకపోతే నన్ను అక్కడ 40 రోజుల్లో మీకు అవ్వకపోతే వచ్చి ఇక్కడే ధర్నాది. వరదా మాస్టర్ కూడా అదే చెప్పారండి. ఏ మాస్టర్? వరదా మాస్టర్ ఇక్కడే వరదా కూడా అదే ముక్కు చెప్తారు అన్నమాట. అదొక్కటే నీకు స్వేచ్ఛ ఉంది, రియాక్షన్ ఉండకూడదు అసలు అందరినీ. అది భగవాన్ ఆలోచన లేపమన్నది, ఆలోచన లేపమని ఆలోచన చేసి చెప్పారు కదండి. ప్రతిస్పందన లేపండి అంట భగవాన్ అంటే చెబుతున్నా కదా. నాకు కావట్టి నాకు కా ఇప్పుడు ప్రతిస్పందనలోకి వెళ్ళిపోయాడు, అప్పటికే రియాక్షన్లోకి వెళ్ళిపోయాడు, రియాక్షన్లో పీక్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు పీకాకుని చూడమంటాడు, అది తగ్గించడానికి పీక్లోకి వెళ్ళాడుగా పీకాకుని చూడమంటాడు. ఏం చేస్తారంట గురువు ఏం చేద్దాం? గురువు కొన్న బాధలు చాలా చాలా సబ్జెక్టు మీకు బాగా అర్థమైంది. మీకు కావాల్సింది ఏంటంటే ఆత్మానుభవం. సో సింపుల్, ఎట్లా ఆలోచనలు వెళ్ళిపెట్టండి, ఉండనివ్వండి. ఆలోచన తాలూకా వచ్చే ప్రతిస్పందన లేకపోతే అది మౌనం అవుతుంది. అది మౌనం అక్కడే భగవాను రాములు గారు వశిష్ఠ గీత అయిపోయాక ఏమన్నారంటే, నేను మీ మనసు ఎట్టుందని అడిగాను. అలలతో ఉన్న సముద్రంలాగా గంభీరంగా ప్రశాంతంగా ఉందా? అలలు లేని సముద్రంలాగా, అలలు లేని సముద్రం ఉండనే ఉంటుంది. అలలు అలాగనే ఉంటుంది, ప్రశాంతంగా గంభీరంగా హాయిగా ఉంటుంది. అట్లా ఆలోచన ఉంటాయి. ప్రతిస్పందన పోయింది అంటే ప్రతిస్పందన జీవుడు, ప్రతిస్పందన జీవుడు రాకుంటుంది. మీరు ఇది చక్కగా హాయిగా వినండి, మీకు ఎక్కడ మనసు ఉందో అది వినండి, తప్పు లేదు. ఎక్కడ శాంతిగా ఉందో అది వినండి, తప్పు లేదు. చదువుకోండి, హాయిగా చేసుకోండి. ప్రతిస్పందన ఉదాహరణకి ఓ పువ్వు చూశారు జిడ్డు కృష్ణమూర్తి గారు, చాలా అందంగా ఉంది, ఎప్రిసియేషన్, అది ఆలోచన. ఇది నా ఇంటికి ఎట్ట తీసుకెళ్తే బాగుండదు, ప్రతిస్పందన. ఇక్కడికి వచ్చేటప్పటికి జీవుడు అయిపోయాడు. అట్లానే ఒక చిత్రం ఉంది, మీకు ఆత్మానుభవం కావాలి, అది కోరిక, అది స్పందన. వెంటనే కావాలో ఏదో 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 అది ప్రతిస్పందన. అక్కడ అది ఏమవుతుందంటే రెండో వ్యక్తిగా ఒక జీవుడుగా సపరేట్గా దానికే దేహాత్మభావం అని దానికే అహంకారం అని అజ్ఞానం అని పేరు. ప్రతిస్పందనకి పెట్టిన పేర్లు అండి అహంకారము అజ్ఞానము దేహాత్మభావన పేర్లు. కానీ కానీ మీకు ఇప్పుడు నేను కూర్చున్నాను, దేహాత్మభావన ఎక్కడుండదు. మనిషి అన్న భావన ఎప్పుడు ఎప్పుడు వస్తుంది, బాగున్నారన్నప్పుడు అని అనిపిస్తుంది. కానీ ప్రతిస్పందన విషయంలో మీరు ఎట్లా స్పందిస్తున్నారు అంటే ఇంకేం. భరద్వాజ చాలా గొప్పవారు, మరి దేశంలో మహానుభావులు. అదే ధ్యానం చేయకు సంస్థితమై ఉండు. పొద్దునే చెప్పారు, రేపో ఎల్లుండో వస్తుంది, నేనున్నానని భావించకు సంస్థితమై ఉండు, ఉండటం గురించి భావించకు ఉన్నావు నీవు. ఉండటం గురించి భావించకు ఉన్నావు నీవు, ఉండటం గురించి అంటే విన్నావు నువ్వు, విన్నావుగా ఉండటం గురించి అంటే విన్నావు నువ్వు. భావించకు, భావించకు అంటే ప్రతిస్పందించకు, నాకు కావాలి నాకు తెలియాలి, ఇది ప్రతిస్పందన. ఒకటి వినటం, రెండు ప్రతిస్పందించ, ప్రతిస్పందించాలంటే జీవ లక్షణం.
అహంకార లక్షణం, దేహాత్మభావం లక్షణం, అనుభవం తర్వాత వచ్చే లక్షణాలు సింపుల్, సో సింపుల్. చిన్న కిటుకు అక్కడే ఉందంటే పెద్ద లిటరేచర్ అర్థం చేశారు. చిన్న చిన్న ప్రాక్టీస్తో ఊరి హడావిడి చేయకుండా హాయిగా ఆరాముగా చక్కగా ఆడుతూ పాడుతూ సత్య దర్శనం చేసుకోవచ్చు. ఏం కష్టం ఉంటుంది? బాగున్నారు మీరు, చాలా బాగున్నారు, మీరు అందరు బాగున్నారు, తృప్తిగా ఉన్నారు. ఇంకా ఏంటంటే పర్సెప్షన్, పర్సెప్షన్ ఎప్పటికప్పుడు వాట్సాప్ చేసుకుంటాం, అదే ఉచ్చరించాలి. ఇప్పటికప్పుడు అన్నది తెలుసుకోండి, ఇప్పటికప్పుడు అంటమే పన్న దేహాత్మభావం. ఎప్పటికప్పుడే ఉంది, ఇప్పటికిప్పుడే క్లీనింగ్ అంటే ఏమిటి? క్లీనింగ్ అంటే ఇప్పుడు గుర్తుపట్టి బాగు చేసుకోవటం అంటే క్లీనింగ్ అనేది ఈ పంచకర్మ సిద్ధాంతం అనేది ఏమన్నా వచ్చిన వమనము విరోచనము మనసుకు అర్థం అవటమే విరోచనం వమనం అంటే ప్రతిస్పందనే భగవాన్ కూడా స్పష్టంగా చెప్తారు. భగవాన్ దగ్గరికి వెళ్ళి ఎంత చెడ్డ మాటలు చెప్పినా కూడా, లేకపోతే కాలేదు అని అన్నా కూడా, నాకు అవ్వట్లేదు అంటే కాలేదు అని బాధ వదిలిపెట్టా నేను, బాధ వదిలిపెట్టా. నువ్వు ఆలోచించొద్దు, ఆలోచనలు ఆపేసాయి, మౌనంగా ఉండు, తలుపులు ఆపేసాయి. అసలు తలుపు ఏదో తెలుసా అండి? ఈ తలుపు మిమ్మల్ని మీరు తెలియకుండా చేసే తలుపు మీ ప్రతిస్పందన కానీ స్పందన కాదు, ఆలోచన స్పందన మాత్రమే. దానికి మీరు ఇట్లున్నారు సడన్ గా భగవాన్ పుస్తకం చదివితే బాగుండదు. ఆ తలుపు అది మంచి తలుపు, అది వెళ్ళారు తీసుకున్నారు, నేనెవరి పుస్తకం చదువుతున్నారు. ఇంతలోనే మీ అత్తగారు మామగారు పిల్లాడు నా కర్మ ఎట్లుంది, ఎప్పుడు చదువుకుంటాను, ఈ జన్మంతా ఎట్లా వెళ్ళిపో, ఇవన్నీ చదువుతారు. బాగా వచ్చేసారు మీరు, అప్పటిదాకా లేరు మీరు, అక్కడి నుంచి ముందు ఈ ప్రతిస్పందన ఇదే జీవుడు అంటే. ఒకవేళ మీరు దాన్ని అట్లా అనకపోతే ఆ క్షణమే మీకు ఆత్మానుభూతి చదువుతున్నాను నేను కావాలంటే. ఆ మౌనంలో నుంచి శాంతి వస్తాను, శాంతిలో మీ దర్శనం అయింది. కాకి ఎట్లా ఉంటుందండి? ఏం ఒకడేమో తిట్టుకుంటాడు, అది లోపల వీరికి అవ్వాలి, మీరు కాకూడదు అనేట పరమాత్మ సరసన అందరూ సమానం. మీకు ఎంతో మీకు వెళ్తుంది, నాకు కూడా వెళ్తుంది, నా కాదా మీకు వెళ్తుంది, ఎవరు ఎక్కువ ఎవరు తప్పు? కులం కావాలా, మతం కావాలా, దానికి వయసు కావాలా, పుస్తకాలు చదివిండాలా, అనుభవమే పొందుండాలి. అనుభవం పొందే ఉంటే మాత్రమే అనుభవం అవుతుందా? అనుభవం పొందిన మాట నిజమే అయితే అనుభవం పొందలేదన్న మాట కూడా నిజమే. ఎందుకంటే అవతల పొందిన వాడేదా? భగవాన్ దగ్గరికి వెళ్ళి నా జ్ఞానం ఎప్పుడు కలుగుతుందని చెప్పండి అన్నది. నేను జ్ఞానిని అయితే నా పిత్తరు లేదు, నేను అజ్ఞానం అయితే నాకు చెప్పడానికి లేదు. నేను జ్ఞానిని అనుకోండి, మీకు కాలేదన్న విషయం అసలు ఉన్నదే ఉంటుంది, మీరే చూడు. ఎట్లా చెబుతాను నేను కాలేదని? పోనీ అయింది అని చెబుతాను నేను, రెండో వ్యక్తి కనపడితే చెప్తాను. ఒకవేళ అయింది అంటే మిగిలిన వాళ్ళకి అవ్వలేదనే కదా. అట్లాంటిదే సత్య వస్తువు. ఇప్పటికి అవ్వకపోతే మీకు ఎప్పటికైనా సాధ్యమైన జన్మకి, ఇప్పటికి ఈ క్షణాలు ఇప్పుడు మీరు అనుభవిస్తేనే అది సత్యం అనే మాట కానీ, ఇప్పటికి అనుభవించారు, అక్కడ అనుభవించారు, రేపు అనుభవిస్తారు, ఎప్పుడు అనుభవిస్తారు, జన్మ దినప్పుడు అనుభవిస్తారు. ఒక్కటే సత్యం ఏంటంటే పూర్ణం ఎట్లయి ఏంటి అర్హత ఏమిటి దానికి? జ్ఞానానికి అర్హత ఏంటంటే జ్ఞానానికి అనర్హత ప్రతిస్పందన, జ్ఞానానికి అనర్హత ప్రతిస్పందన. అసలు మీరు స్పందించే విషయం మీరు ఎప్పుడు గుర్తుపెడుతున్నారు? అసలు మీరు చూస్తున్నారు, చూస్తున్నారంటే నేను స్పందిస్తున్నాను. స్పందించిన తర్వాత మీరు ఎట్లా ప్రతిస్పందిస్తున్నారు అన్నది మన గుణం మీద ఆధారపడింది. అందులో సత్వ రజస్తమ గుణాలని మూడు గుణాలు ఉన్నాయి. సత్వగుణంగా చక్కటి ఆహారం, సత్వగుణమైన ఆహారం తీసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఆ చూసి దర్శనిస్తున్నప్పుడు మీకు ఆత్మానుభవం. ఒకవేళ అది రజస్ అయితే ఏమవుతుందంటే వీడు ఇట్టున్నాడు, వీడి శరీరం లేదు, అదే అదే అది కూడి చేయలేదు భగవాన్, భగవాన్ అది మిస్ అయ్యాడు, ఇది కరెక్ట్ కాలేదు, ఇట్లాంటివన్నీ రజస్ వాళ్ళు. అక్కడి నుంచి తమస్సు వచ్చిన తర్వాత
ఆయా అనవసరం మనకు కాదు పెట్టదు, వాడికి కూడా రెండు లక్షణాలు లేచి పెట్టుకోవాలి. ఈ రెండు లక్షణాల విషయంలో ముందు భగవాన్ విధిగా చెప్పారు, ఆహారం ఏమో తప్పకుండా చెప్పారు, సాత్విక ఆహారం తీసుకోవాలి. అనుభవం అయ్యేంతవరకు అంటే కాలేదని అర్థం. అనుభవానికి అడ్డొస్తున్న విషయాలు అవి అసలు ప్రతిస్పందనలు ఎందుకు మనకి ఎంత వస్తున్నాయి, దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అని కదా. దానికి అసలు ప్రతిస్పందనకు అసలు కారణం విచారణ చేస్తే ఆహారం అని తెలిసిపోయింది. చక్కగా చెప్పారు భగవాన్, ఆహారం ఉల్లిగడ్డలు వెల్లిగడ్డలు ఏదో ఆహారాలు సాధన చేసుకు సంబంధించిన ఆహారం మాంసం తినద్దంటే అది ఒకటి కూడా తినంతా తిన తింటే తినండి తినకూడదు, అది వాళ్ళ ఇష్టం అది అవసరాన్ని బట్టి. మా గురుగారు ఏమని గారు అంటే మాంసం తినొచ్చా తినకూడదు అన్న, తింటే తప్పు కాదు తినకపోతే ఉప్పు అది కాదు, అవసరమా కాదా చూసుకొని తినండి అన్న. నాకు జ్ఞానం కావాలి, దానివల్ల నాకు రజస్ వచ్చింది అని అనిపించింది. ఇందుకు మీరు చూడండి ఒక రెండు మూడు రోజులు వెళ్ళిపోయి వేసుకొని తినండి, మీ మనసుకు ఉంటుంది మూడు రోజులు వెళ్ళిపోయి బాగా అదే తినండి. హార్ట్కు మంచిది, హార్ట్కు మంచిది, అసలు హార్ట్కు దెబ్బ కొడుతుంది, మైండ్కు దెబ్బ కొడుతుంది. ఉప్పు తింటే 10 రోజుల పాటు కొంచెం ఎక్కువ ఒక 5 గ్రాములు మించి ఉప్పు తింటే ఏమవుతాం, బీపీ పెరగట్ల, బీపీ పెరిగితే టెన్షన్ పెరగట్ల, టెన్షన్ పెరిగితే కోపం ఎన్ని వస్తుంది మరి ఆహారానికి, అట్లా చెప్పారు భగవాన్. అందుకని ఆహారం ఏమో అది మనసులో పెట్టుకోవాలి, దాటిన వాళ్ళ సంగతి వాళ్ళు భగవాన్ అడిగారు, వాళ్ళు వాళ్ళ మనసు ప్రభావాన్ని దాటారు కాబట్టి వాళ్ళు ఏం తిన్నా ఉంటుంది అట్లనే వాడు వాడు ఇష్టానికి తింటారు. అంటే భగవాన్ ఎన్నో విషయాలు అద్భుతమైన విషయాలు మనకు చెప్పారు. మనం బాగా అట్లాంటి పాయింట్స్ ఏదన్నా చక్కగా పట్టుకుంటాయి, ఒక రెండు పాయింట్లు ఇంకా మూత పెట్టుకోకూడదు. ఇందాక ఏంటంటే అనేక రకాల రకాలుగా ఉల్లిపాయ ఉల్లిపాయ కార మసాలా చెప్తా మీ పిల్లలు తినచ్చు ఆరోగ్యం కోసం. ఇప్పుడు అందరికి కొలెస్ట్రాల్ కారంలో ఎక్స్ట్రా జాగ్రత్తగా ఉంది, ఎక్కడ పడితే అక్కడ తినకుండా బయట మిర్చి బుజ్జీలు పానీపూరు ఒక చెయ్యి వల్ల చాలా ప్రమాదం ఉంటుంది. తినకూడదు నియమం ఉంటారు కావాలంటే మాత్రం కొన్ని నియమాలు తప్ప. ఒక చేతితో తింటే కొద్ది కావలసినంత తమస్సు వస్తుంది, ఎంత కావాలో మీకు మీకు సరిపడ జీవితానికి సరిపడ తమస్సు వస్తుంది. ఆ రోజుకు సరిపడ వస్తుంది కాదు కానీ జీవితానికి సరిపడ తమస్సు వస్తుంది. వాళ్ళు కమర్షియల్గా ఉంటారు, ఆ మైండ్ సెట్ వేరుగా చేర్చు కథలు కూడా జీవితం అందుకోవాలి, మంచి మంచి కథలు చెప్తారు, జరిగిన వాస్తవాలు కొన్ని నియమాలు చేసుకోవాల్సింది తప్పదు. కానీ ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ ఆహార నియమం ఏమిటంటే ప్రతిస్పందన, బయట ఆహార నియమం ఏంటంటే ముందు అనిపించేవి. ఇంకా భగవాన్ ఎంత అద్భుతమైన మాటలు చెప్పారు, ధ్యానం ఎట్లా చూడాలి, ధ్యానాన్ని ఎట్లా అనుభవం పొందాలని అడిగి భగవాన్ ఏమన్నారంటే మనకి త్రిగుణాలు ఉన్నట్టే ప్రకృతిలో కూడా త్రిగుణాలు ఉంటాయి, సత్వ రజస్తమో గుణాలు. తెల్లవారుదామున్న 4 నుంచి 6 వరకు సత్వగుణం, 8 నుంచి రజస్సు చిన్నగా సాయంత్రం, మన తర్వాత తమస్సు అంటే నిద్ర. ఏమి తెలియదు తమస్సు అంటే చీకటి అని, కాబట్టి 3 ఉంటాయి. ఈ 3 కూడా సైకిల్ లాగా తిరుగుతుంటాయి, అర్థమవుతుందండి. ఇప్పుడు ఇప్పుడు మనం ఇంతమంది కూర్చున్నాం కదా, అందరికీ సత్వగుణం ఉండాలని ఏం లేదు, ఒకటి రజస్సులో సైకిల్లో ఉంటాం, ఒకడు తమస్సు సైకిల్లో ఉంటాడు, అందుకని కొంతమందికి అర్థం అయితే కొంతమందికి అర్థం కాదు. ఒకడు సత్వం అనే గుణం ఆ సైకిల్లో ప్రాసెస్లో ఉంటాడు. తర్వాత నేను అద్భుతమైన పాయింట్ ఏం చెప్తాను, ఆ సైకిల్ ఎప్పుడో ఒకప్పుడు రోజులో తిరుగుతూనే ఉంటుంది, ఆ సత్వగుణం పట్టుకోదాన్ని అన్నాడు. నువ్వేం చేయదు, అది వచ్చినప్పుడు ఏముంటుందంటే నీకు ఎక్కడ లేని ప్రేమ వస్తుందండి సత్వగుణం అన్నాము. ఒకవేళ శత్రువు గుర్తొచ్చినట్టు అంటే సత్వగుణం వచ్చినట్టు గుర్తుంది, లేదా భగవాన్ పుస్తకం చదువుకుందాం అనిపిస్తుంది, లేదా భగవాన్ గుర్తొస్తాడు పాట పాడుతున్నాం అనిపిస్తుంది. ఏదో సత్వగుణానికి కావాల్సిన లక్షణాలు కొన్ని ఉంటాయి,
సత్య రూపంతో తెలుస్తుంది. భగవాన్ ఏమన్నారంటే ఆ సత్వగుణం వచ్చినప్పుడు దాన్ని చూడన్నారు, ఒకేసారి అయిపోయింది ప్రయాణం. అద్భుతమైన పని. సత్వగుణము ఆత్మ దర్శనము వేరు కాదు. అంటే మన జీవనం ఎట్లుందంటే సత్వగుణం మితమైన రజస్సు మితమైన తమస్సు చాలు. ఒకవేళ మనకేమవుతుంది, సత్వం తక్కువ ఉంటుంది, రజస్సు రజస్సు కంటే తమస్సు, దానివల్ల మనకి ఇంత కష్టం అయిపోయింది సత్యం తెలియటానికి. ఇంత కష్టం ఎందుకు వచ్చింది అంటే దానివల్ల. కాబట్టి ముందు మనం ఏం చేయాలంటే ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ త్రిదోషాలు చూస్తూ వాత పిత్త ఈ త్రిదోషాలు ఇంబ్యాలెన్సే చెప్పు, దానికి బ్యాలెన్స్ చేయడానికి ఏది ఎక్కువ ఉందో మీరు ఇది తినకండి అంట, ఏది తక్కువ ఉందో మీరు తినండి, బ్యాలెన్స్ అయిపో ఆరోగ్యం చెప్తుంది. ఇది ఆయుర్వేదం సూత్రం, వేదాంత సూత్రం కూడా. మీ గుణాల్లో ఏది ఎక్కువ ఉంది అంటే రజస్సు ఎక్కువ ఉంది, రజస్సు ఎక్కువ ఉంది కాబట్టి రజస్సు తగ్గించే ఆహారం మీరు ఒక 40 భగవాన్ చెప్పారు. ఇంకో అద్భుతమైన పని, ఒక 40 రోజులు దానికి అలవాటు చేస్తే తర్వాత దానికి సహజం అయిపోతుంది అన్నారు. మనసును వీక్ చేయమంటారు, అది ఒక పద. ఎన్నో చెప్పారు ఆయన, కేవలం ఊరికి నేనే ఒక ప్రశ్న వేసుకొని కూర్చొని అద్భుతమైన విషయం కొన్ని వందలు చెప్పారు. వాడు చెప్పినండి మార్గాలు మనం చెప్తాం. మీకు అర్థమైందండి, ఇప్పుడు జీవలక్షణం అంటే అదే ప్రతిస్పందన. ఒక మాట చెప్పానండి, ఏంటంటే నిద్రలో నాకేమి లేదు, పూర్తి ఆత్మగా ఉంటున్నాను, మనసులో ఏమి. ఈ మనసే అంటే ఏమిటంటే భగవాన్ ఏం చెప్తారంటే ఇక్కడ హృదయంలో ఆత్మ ఉంటుంది, ఆత్మశక్తి. ఇప్పుడు వైద్యులు కూడా చెబుతున్నారు ఈ అనాహత చక్రంలోనే ప్రాణశక్తి పుట్టేది ఉందా, ఇది ఎవరు కనుక్కోలేకపోతున్నారు. ఎక్కడి నుంచి సప్లై అవుతుంది బాడీకి కరెంట్ అంతా, శక్తి అంతా? అది అనాహతంలో హృదయంలో కుడి భాగంలో ఆత్మ ఉంటుంది. జ్యోతి అనుకుందాం, ఊరికి అర్థం కావాలి శక్తి. ఇక్కడి నుంచి చింతిని నాడని చిత్రిని నాడని ఒకనాటి బ్రెయిన్కి కనెక్షన్ ఉంటుంది. బ్రెయిన్లో ఇందులో నుంచి ఒక చిన్న కరెంట్ స్విచ్ చేసినట్టున్నాం. మెలకు రావటం అంటే ఏంటంటే కదిలి కదిలి చిత్రిని నాడి ద్వారా బ్రెయిన్కి వస్తుంది. బ్రెయిన్కి వచ్చాక మెలకు వస్తుంది, మెలకు వచ్చాక ఈ ప్రపంచం, ప్రపంచంలోనే ఈ మూడు వస్తాయి, జగత్తు జీవుడు ఈశ్వరుడు అని మూడు వస్తాయి. అందుకని భగవాన్ ఏమన్నారంటే జాగృతంలో మెదడు నందు, స్వప్నంలో కంఠము నందు, సుషుప్తిలో హృదయమునందు మనసుండును అన్నారు. ఈ ప్రవాహాన్నే మనసు అని వాడారు. అయితే ఈ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి టచ్, ఇది సైంటిఫిక్. ఇక్కడ టచ్ అయిన తర్వాత ఏమైతుంది, నేను దేహము అన్న భావన వస్తాను. ఇక్కడ ఏ భావము ఉండట్ల, ఇక్కడ ఏ భావము ఉండట్ల, ఇక్కడేమో దేహాత్మ భావన ఉంటుంది, ఇక్కడ దేహ భావన మాత్రమే ఉంటుంది. ఇక దేహం కనపడదు కళ్ళల్లో చూడండి, చాలా దేహం కనపడదు, ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది, భావన మాత్రం. ఇది ఎందుకు చెబుతున్నానంటే ఈ నేను దేహం ఉన్న భావన మనకు వెళ్ళిపో వచ్చాక వస్తుంది, అది వచ్చాక ఈ అజ్ఞానం ఇవన్నీ వస్తున్నాయి. అర్థమైందండి, అజ్ఞానంలో నేను దేహం అన్నది భావన ఒకటి, అది ఉన్నా పర్లేదు కానీ నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నేను పొందాలి, నేను నాది, నేను నాది అన్నది ఒకటి ఉంది. ఈ నేను నాది అన్న భావన అడ్డు ఉంటున్నా పెద్ద, నేను నాది అన్నది అడ్డు ఉంటున్నా. ఇక్కడ సైంటిఫిక్ నా అనుభవం చెబుతున్నాను, స్పందన వరకు నేను నాది భావం లేని ఒక స్థితి ఉంటుంది. ప్రతిస్పందన వచ్చిన తర్వాత నేను నాది అన్న భావన వస్తుంది. ఇది దేహాత్మ భావన అహంకారానికి నాకు కావాలి అనిపించడానికి కారణం ఏది అంటే ప్రతిస్పందనే, ఇంక వేరే ఏమి కాదు. నేను నా అనుభవంతో చెబుతున్నాను, మీరేం లేకపోతే అట్లా చూడండి ఏముండదు.
కావాలని వస్తాను. మీరున్నారంటే అది ఇద్దరు. అయితే ఇది జాగ్రత్త, ఇది నా స్థితి అట్లా స్పందన హాయిగా అట్లా ఉంటే జాగ్రత్త నిద్ర, సహజ సమాధి, క్రియాతీత స్థితి, అట్లాంటి స్థితులు ఇప్పుడున్నాయి, ఈ క్షణంలో ఉన్నాయి. మీరు ఎక్కడన్నా మీరు ఎక్కడ కావాలి అని అనిపించటం ప్రతిస్పందన తాలూకా లక్షణం కాదు, లక్షణం కాదు అసలు. అందుకని ఉదాహరణ భగవాను గారు, అమ్మవారు, భరద్వాజ పెద్దలు చాలా మంది ఉన్నారు జీవించట్లేదా మాట. భగవాన్ చిన్నప్పుడు కొబ్బరి కూడా చెప్పారు వస్తానంటే ఆరు మీరు ఏది తింటారు రాత్రికి ఏదైనా.